शुक्लांबरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रे तु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः। वैदग्ध्यवर्णकुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोद्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्तां। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीरामचन्द्रं श्रितपारिजातं सीतामुखाम्बूरुहचिञ्चरीकः समस्तकल्याणगुणाभिरामः निरन्तरं मङ्गलमातनोतु। शरज्योत्स्नाशुद्धां शिशीतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिकापुस्तककरां सकृन्नत्वानत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षामधुरिमधुरीणाः फणितयः। हरिः ओं। परमेश्वरस्वरूपेण सभके नमस्कार। श्रीरामायणं आदिकाव्यं। శ్రీరామాయణ కథకి ఒక గమ్మత్తుంది. మీరు దాని గురించి విశేషమైనటువంటి వ్యాఖ్యానం ఏదో తెలుసుకోవాలనే ప్రయత్నం చెయ్యడం మంచిదే, కానీ అలా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యకపోయినప్పటికీ కేవలం రామకథని రామకథగా యథాతథంగా మూలంలో వాల్మీకి మహర్షి ఎలా చెప్పారో అలా రామకథని చదువుకోవడం అనేటటువంటి దానికన్నా ప్రశస్తమైన విధానం ఇంకోటి ఉంది అని నేను అనుకోవట్లేదు. పెద్దలైన వారందరూ కూడా ఈ మాటే చెప్తారు, దానికి ఇంకా మీరు పక్కన ఏమీ చేర్చక్కర్లేదు, రామకథని రామకథగా చదువుకుంటే చాలు. వాల్మీకి ప్రణీతమైనటువంటి రామకథ ఏది ఉందో, శ్రీరామాయణం ఏది ఉందో, ఆ రామాయణాన్ని అలా ఆ మూలాన్ని ఆ తాత్పర్యాన్ని ఆ కథని ఆ ఘట్టాల్ని మీరు స్మరించి దాన్ని పఠించి మీరు కృతకృత్యులు కాగలిగితే అది వేదోప బ్రహ్మణము కనుక శ్రీరామాయణము మీకు కటాక్షించవలసినటువంటి అభ్యున్నతిని అది కృప చేస్తుంది. అంత శక్తివంతమైనటువంటి కావ్యం. అటువంటి కావ్యంలో ఏ మహాపురుషుల పేర్లు స్మరించినంత మాత్రం చేత ఉచ్చరించినంత మాత్రం చేత అసలు జీవునికి ఉన్నటువంటి పాపరాశి దగ్ధమవుతుందో అటువంటి మహాపురుషుల యొక్క పేర్లు ఉచ్చరింపబడతాయి. బాలకాండలో మొట్టమొదటే శ్రీరామచంద్రమూర్తి యొక్క అవతార ఆవిర్భావమునకు విశేషమైనటువంటి కృషి సల్పినటువంటి వ్యక్తి గొప్ప తపోధనుడు ఋష్యశృంగుడు. అటువంటి ఋష్యశృంగుడు శాంతాసహితుడై అయోధ్యానగరానికి చేరుకున్నటువంటి ఘట్టాన్ని మీకు నేను విన్నపం చేసి ఉన్నాను. మీరు ఒకటి గమనించండి, ఆయన సాక్షాత్తుగా పరమశివ స్వరూపమునందు లీనమైనటువంటి వాడు. అందుకే ఇప్పటికీ కూడా మీరు శృంగగిరి క్షేత్రానికి వెడితే ఆ శృంగేరిలో కిగ్గా అనబడేటటువంటి ఒక శిఖరం మీద ఋష్యశృంగునికి దేవాలయం ఉంది. ఋష్యశృంగ దేవాలయంలో శివలింగం ఉంటుంది. ఆయన శివస్వరూపంగా శాశ్వత స్వరూపంగా ఇప్పటికీ పూజలు అందుకుంటున్నవాడు. అందుకే శృంగేరి ప్రాంతం ఎప్పుడూ చల్లగా ఉంటుంది, ఇప్పటికీ వర్షాలు పడుతూనే ఉంటాయి, గొప్ప తపోభూమి. అందుకే శృంగేరి పీఠాన్ని అధిష్ఠించినటువంటి ప్రతి పీఠాధిపతి కూడా తనదైన ముద్ర వేశారు. ఆసేతు హిమాచల పర్యంతంలో ఉన్నటువంటి సనాతన ధర్మంలో ఉన్న భక్తులకే కాకుండా
ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నటువంటి ఈ సనాతన ధర్మంలోని భక్తులకైనా సరే వారు ఎన్నో విషయాలని అందించి మన జీవితాలు సార్థకత చేసిన మహాపురుషులు. ఎవరికి వారే అంతంత గొప్ప స్థితిని పొందారు. ఇప్పుడు మీరు వారి ఔన్నత్యం గురించి చేసినటువంటి స్తోత్రాన్ని మీరు వింటూ ఉంటారు. గురువుగారి గురించి విజయనగర సింహాసన ప్రతిష్టాపనాచార్య సకల నిగమాగమసార హృదయ తపశ్చక్రవర్తి కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర అంటూను ప్రతివారు. ఒక ఆయన కాకరకాయలు తిని అష్టసిద్ధులు సాధించారు. చంద్రశేఖర భారతి నిరంతరము బ్రాహ్మీభూత స్థితి ఎందుండేవారు. అలా ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి, ఒక్కొక్కరిది ఒక్కొక్క విలక్షణమైనటువంటి పద్ధతి, కానీ అందరూ మహానుభావులు. ఈ జాతిని ప్రచోదనం చేసిన వారు. దానికి అంతటికి కారణం ఎక్కడుందంటే, మూలకందం ఎక్కడుందంటే, ఋష్యశృంగ మహర్షి తిరుగాడిన ప్రదేశం అది కావడం. అందుకే శృంగగిరి పీఠం అంత గొప్ప పీఠం అవడానికి కారణం యథార్థంగా చెప్పాలి అంటే ఋష్యశృంగుడు తిరిగినటువంటి భూమి కావడం. ఇప్పటికీ తపస్సుకి అనువైనటువంటి ప్రదేశంగా ప్రదేశం ఉంది అంటే ఆ యుగంలో ఆ మహానుభావుడు తిరిగినంత మాత్రం చేత ఆయన తపశ్శక్తికి వచ్చినటువంటి ప్రకంపనలు అటువంటివి. అవి ఇప్పటికీ మనుషుల్ని తరింపచేస్తాయి. శృంగేరి మీలో అందరూ వెళ్ళి వచ్చిన వారే అని నేను అనుకుంటున్నాను. నేనే ఆలస్యంగా వెళ్ళానేమో శృంగేరి. అసలు శృంగేరి వెడితేనే మనోలయం అవుతుంది. శంకర భగవత్పాదులు యోగరత్నావళి స్తోత్రం చేస్తూ శ్రీశైల శృంగ కుహరేషు కథోపలప్స్యే అంటారు. నాకు ఎప్పుడు శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి ఆ గుహలో కూర్చుంటే నా మనోలయం అవుతుందో అని ఆయన స్తోత్రం చేశారు. అలా శృంగగిరి మీరు ధ్యానం చేయడానికి చాలా యోగ్యమైనటువంటి ప్రదేశం. ఇంతటి యోగ్యతాసిద్ధికి కారణమైనటువంటి ఋష్యశృంగ మహర్షి ఆయన బయలుదేరి వచ్చేటప్పటికే అంగరాజ్యంలో వర్షాలు పడ్డాయి. నేను అందుకే మీతో ఆ మాట ప్రస్తావన చేశాను. ఆయన వర్షము ఒకేసారి వచ్చాయి. అంతటి తపశ్శక్తి సంపన్నుడు, అంతటి క్షామము కూడా కేవలము ఆయన అడుగు పెట్టినంత మాత్రం చేత పోయింది. దశరథ మహారాజు గారికి ఉన్నటువంటి లోటు పూడ్చి ఆయన ఆధ్వర్యం వహించి చేయించినటువంటి ఆ యజ్ఞం సఫలీకృతమై రామచంద్రమూర్తి యొక్క ఆవిర్భావానికి కారణమైంది. అంతటి మహాపురుషుడైనటువంటి ఋష్యశృంగుడు అయోధ్యాపట్టణానికి వెళ్ళడానికి ఉన్నటువంటి కారణాన్ని మీరు నిన్నటి రోజున విన్నారు. ఏ కారణానికి ఆయన వెళ్ళారు? ఏమయ్యా ఇంత గొప్ప పని చెయ్యాలంటున్నావు? అశ్వమేధయాగం చెయ్యాలంటున్నావు? ఒక ఇష్టి జరగాలంటున్నావు? అప్పటికి ఆ ఇష్టి ఏదో నిర్ణయింపబడలేదు కూడా. అశ్వమేధం అయ్యాక అడిగాడు దశరథ మహారాజు గారు, ఇప్పుడు నువ్వు ఏ ఇష్టి చేస్తే బాగుంటుందనుకుంటున్నావో అది నాతో చేయించన్నాడు. ఇంత పెద్ద కార్యం చెయ్యాలి. అశ్వమేధం అంటే సామాన్యమైనటువంటి ప్రక్రియ కాదు. ఇంత గొప్ప ప్రక్రియ చేయించాలి. నేను బయలుదేరి రావడం అంటే నాకేం లభిస్తుంది అని అడిగినవాడు కాడు ఆయన నిత్యతృప్తుడు. ఎంత సంతోషం అంటే ఎప్పుడూ బ్రాహ్మీమయ స్థితిలో ఉండే మహానుభావుడు. అటువంటి మహాపురుషుడు దేనికి వశుడై వచ్చాడు అంటే రెండే రెండు కారణాలు. ఒకటి మామగారి ఆజ్ఞ. నాయనా నువ్వు వెళ్ళు అయోధ్యా పట్టణానికి అన్నారు. ఇవాళ నేను ఎక్కడ బాధపడుతున్నానంటే మన సంస్కృతి బీటలు వారిపోయేటటువంటి రచనలు, మన సంస్కృతికి ఛిద్రం చేసేటటువంటి లఘునాటికలు ప్రసారం అవుతున్నాయి. మామగారు అంటే కేవలంగా అల్లుని చేత పీడింపబడవలసినటువంటి వ్యక్తి కాడు. తండ్రిగారు ఎంతగా గౌరవింపబడతాడో మామగారు అంతగా గౌరవింపబడవలసినటువంటి వ్యక్తి. పితృపంచకంలో ఒకరు. మామగారికి అల్లుణ్ణి నువ్వు వెళ్ళు అని శాసించే అధికారం ఉంది. కాబట్టి అల్లుణ్ణి పంపగలిగాడు ఆయన. మామగారి మాటని అంత గొప్ప ఋష్యశృంగుడు ఔదులదాల్చాడు. రెండు, ఆయన రావడానికి ఒక్కటే కారణం. మీరు జాగ్రత్తగా శ్రీరామాయణాన్ని గమనించండి. రెండు చేతులు కలిపి దోషిలి ఒగ్గి ప్రణిపాతం చేసి పాదాల మీద తలపెట్టి నమస్కరించి ఇలా రెండు చేతులు పెట్టి అర్థించాడు, నాకు స్వర్గం కావాలి, నాకు పుత్ర సంతానం కావాలి, అవి కలగాలంటే మీరు రావాలి, వచ్చి మీ ఆధ్వర్యంలో ఆ యజ్ఞం జరగాలి అంతే. ఇంకా ఆయనేం అడగలేదు, వస్తున్నానన్నారు. వస్తున్నాను, శాంతాసహితుడైన నేను బయలుదేరి వస్తున్నాను.
అంత గొప్పగా యాగం జరిగింది అంటే ఋష్యశృంగ మహర్షి యొక్క రాక కారణం. ఈ దేశం యొక్క పేరు ప్రఖ్యాతులు దేనివల్ల వచ్చాయంటే భౌతికమైనటువంటి సంపద వలన కానీ లేకపోతే ఇక్కడ ఉండేటటువంటి విలాసవంతమైన జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని చూడడానికి అసలు అటువంటి స్థితి ఇక్కడ లేదు. మరి దేనివల్ల వచ్చింది అంటే కేవలము ఆర్ష ధర్మం పట్ల, సనాతన ధర్మం పట్ల అనురక్తి కలిగినటువంటి మహాపురుషులు ఇది సత్యమే 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 అని ఒకటికి 10 మార్లు తమ ఉపాసనల చేత నిరూపించారు. శంకర భగవత్పాదాచార్య స్వామి సాక్షాత్ కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా అవతరించి భూమి 4 చెరగులా పర్యటించి సనాతన ధర్మంలో అంతర్భాగమైనటువంటి అద్వైతాన్ని ఆవిష్కరించారు. శంకరులు అద్వైత స్థాపకులు అంటుంటారు తప్పు, ఆయన స్థాపించలేదు. అద్వైతం వేదాంతర్గతం, వేదాంతర్గతమైన ఒక సత్యానికి శంకరులు ప్రచారకులంతే. ఆయనేం కొత్తగా స్థాపించినది లేదు అందులో. ఆయన అందుకే ఒకరికి 10 మార్లు చెప్పుకున్నారు అది అద్వైతం అని. అటువంటి శంకరాచార్యుల వారి వల్ల, ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి వల్ల, ఒక చంద్రశేఖర భారతీస్వామి వారి వల్ల, ఒక నృసింహ భారతీస్వామి వారి వల్ల, అటువంటి మహాపురుషుల వల్ల, రామకృష్ణ పరమహంస వల్ల, భగవాన్ రమణుల వల్ల ఈ జాతికి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఏ ఇతరమైనటువంటి భౌతిక సంపత్తి వల్ల ఈ దేశానికి ఆ పేరు రాలేదు. అటువంటి జీవనాడి ఎక్కడుందో, ఈ సంస్కృతి మూలాలు ఎక్కడున్నాయో శ్రీరామాయణం చెప్తుంది. మనం ఎలా బతకాలో రామాయణం నేర్పుతుంది. రామాయణం చదువుకుంటే, రామాయణం వింటే మనం ఏది దిద్దుకోవాలో, ఒక మనిషి పరిపూర్ణత్వం సాధించడానికి ఏది అవసరమో మనకి ద్యోతకమవుతుంది. కాబట్టి ఋష్యశృంగ మహర్షి బయలుదేరి అయోధ్యానగరానికి వచ్చారు. వచ్చి అయోధ్యానగరంలో అంతఃపురంలో ఆయన వేయించేసి ఉన్నారు. దశరథ మహారాజు గారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారు. ఒకనకొక నాడు రావలసినటువంటి నైమిత్తిక తిథి వచ్చింది. అంటే కార్యక్రమాన్ని ప్రారంభం చెయ్యడానికి యోగ్యమైన కాలము ఒకటి ఉంటుంది కదా, అటువంటి కాలం వచ్చింది. ఆ కాలంలో తత ప్రసాద్య శిరస తం విప్రం దేవవర్ణినం యజ్ఞాయ వరయామాస సంతానార్థం కులస్య వై. దశరథ మహారాజు గారు వెళ్ళి ఋష్యశృంగ మహర్షి యొక్క పాదములకు తన తల తాటించి ప్రణమిల్లి అడిగాడు, అయ్యా నేను సంతానార్థినై యజ్ఞం చెయ్యాలని నిర్ణయం చేసుకున్నాను, మీరు దానికి మిమ్మల్ని ఋత్విక్కుగా వరిస్తున్నాను, మీరు ఋత్విక్కుగా నిలబడి ఈ కార్యాన్నంతటినీ చేయించవలసింది. వెంటనే ఋష్యశృంగ మహర్షి అన్నారు, సంభారాహ సంభ్రియం తాం తే తురగశ్చ విముచ్యతాం. నాయనా, ఈ యజ్ఞానికి కావలసినటువంటి సంభారములనన్నింటినీ తెప్పించు, వాటన్నిటినీ సిద్ధం చేయి. సిద్ధం చేసి నువ్వు ఆ యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టు, విడిచిపెట్టినట్టయితే మనం అశ్వమేధ యాగాన్ని ప్రారంభం చెయ్యొచ్చు అన్నారు. ఋష్యశృంగ మహర్షి అనుమతి ఇచ్చారు కనుక అశ్వమేధ యాగం ప్రారంభమవుతోంది. వెంటనే దశరథ మహారాజు గారు మంత్రుల్ని పిలిచి ఇతర పురోహితుల్ని, ఇతర ఋషుల్ని కూడా తీసుకురమ్మని సుమంత్రుణ్ణి ఆజ్ఞాపించారు. సుయజ్ఞం వామదేవంచ జాబాలిం అధకాశ్యపం పురోహితం వశిష్టంచ ఏచాన్యే ద్విజసత్తమాహ. సుయజ్ఞుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, పురోహితుడైనటువంటి వశిష్ఠుడు వీళ్ళందరినీ తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చిన తరువాత వారికి తాను చెయ్యాలనుకుంటున్నటువంటి సంకల్పాన్ని ఒక్కసారి చెప్పాడు. నేను అశ్వాన్ని విడిచిపెడుతున్నాను, అశ్వమేధయాగాన్ని ప్రారంభం చేస్తున్నాను. ఎంతో సంతోషించారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. కథ కథగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ యజ్ఞం అనేటటువంటి మాట సనాతన ధర్మమునకు మాత్రమే చెందిన సొత్తు. ఈ యజ్ఞము అన్న మాట మీకు ఇంకా ఇతరమైనటువంటి ఏ విశ్వాసముల యందు కనపడదు. అగ్నిహోత్రాన్ని వ్రీల్చి అగ్నిహోత్రంలో దేవతలకు హవిస్సులిచ్చి ఆ హవిస్సులు దేవతలకి అందడం వల్ల వాళ్ళు తృప్తి పొంది వాళ్ళు మనకి కావలసినటువంటి సమస్త శ్రేయస్సు కొరకు సాధనములను బహూకరించగలిగినటువంటి స్థితిని కల్పించగలిగినటువంటి ఆ స్థితిని ఒక్క సనాతన ధర్మంలో యజ్ఞము, యాగము, హోమము అన్న క్రతువుల ద్వారా తీసుకొచ్చారు. తప్ప ఈ మంత్రభాగం కానీ, దేవతల్ని మంత్రంతో పిలవడం కానీ, అగ్నిహోత్రంలోకి హవిస్సు ఇవ్వడం కానీ, ఆ హవిస్సుని
హవ్యవాహనుడై తీసుకుని దేవతలకు అందించడం కానీ మీకు ఇతరమైన చోట్ల కనపడదు. మీరు ఒక విషయాన్ని బాగా గమనించండి, ఈశ్వరుడు ఈ సృష్టి చేసినప్పుడు ఒక నిర్ణయం చేశాడు. ఈ లోకంలో మనకి సుఖ సాధనములైనవి ఏముంటాయో వాటిని దేవతలు మనకి అనుగ్రహించవలసి ఉంటుంది. ఆ దేవతలు మనకు అనుగ్రహించడానికి వాళ్ళ పట్ల మనం మర్యాదతో ప్రవర్తించవలసి ఉంటుంది. మీరు చూడండి, ఐహికంగా ఆలోచించినప్పటికీ లోకంలో చూస్తే ప్రభుత్వము అనొకటి ఉంటుంది. ప్రభుత్వం ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఎన్నుకున్నదే ప్రభుత్వం. ఆ ప్రభుత్వం కొన్ని కార్యాలు చెయ్యాలి, దానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మీరు కట్టిన పన్నులే, మనం కట్టిన పన్నులే ప్రభుత్వానికి ఆదాయం. మనం కట్టిన పన్నులతో ప్రభుత్వం మనకి సంక్షేమ కార్యక్రమాలు చూసినట్లే, మీరిచ్చిన హవిస్సు చేత తృప్తి పొందిన దేవతలు మీకు కావలసినటువంటి ఉపకారం చేస్తారు. ఏమి, ఇక్కడ మీరు పెట్టుకున్న వ్యవస్థ మీద, మీకున్న నమ్మకం, సనాతన ధర్మంలో చెప్పిన దేవతల మీద, యజ్ఞయాగాది క్రతువుల మీద మీకు ఎందుకు ఉండకూడదు? విశ్వాసము ప్రధానము. విశ్వాసమే ఈశ్వరుడు. గురువాక్యమునందు శాస్త్రవాక్యమునందు అవిశ్వాసం ఉండాలి. యజ్ఞము మీకు మూడు రకములైనటువంటి ప్రయోజనాలను అందిస్తుంది. యజ్ఞము వలన వచ్చే ఉపయోగం ఏమిటంటే దేవతలు తృప్తి పొందుతారు. ఆయన వర్షం కురిపించాడు ఒక దేవత, దాని వలన పంటలు పండాయి. మీరు ఆ పంటని మీరు తినడం కాదు, కొంత పంటని అందులో వచ్చినటువంటి పంటలో కొంత భాగాన్ని పచనం చేసి ఆ తయారు చేసినటువంటి హవిస్సుని అగ్నిముఖంగా మళ్ళీ దేవతలకు ఇస్తాం. దేవతలు సంతోషిస్తారు. ఇది ఎలా ఉంటుందంటే, మనమే పన్నులు కట్టి ప్రభుత్వాన్ని నిలబెట్టి నడిపించి దాని చేత మనం పరిపాలన పొందుతున్నట్లే, మనమిచ్చిన హవిస్సులతో దేవతల ఆకలి తీరుతుంది, దేవతలు అనుగ్రహించినటువంటి వర్షంతో మన ఆకలి తీరుతుంది. ఇది ఈశ్వరుడు చేసినటువంటి నియమనం, దీన్ని అతిక్రమించకూడదు. యజ్ఞం ఎవరు చేస్తారో వాళ్ళకు మూడు ప్రయోజనాలు కలుగుతాయి. ఒకటి, యజ్ఞం జరిగిన చోట దేవతలు తృప్తి పొంది నీకు కావలసినటువంటి కోరికని తీరుస్తారు. నాకు ఒక కోరిక ఉండిపోయింది. కోరిక అన్నప్పుడు మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, కోరిక అంటే అర్థం పర్థం లేని కోరిక కాదు. ఏ కోరిక కోరకుండా మీరు ఉండకూడదు మనుష్య జన్మలో. ఏ కోరిక మీకు తీరకపోతే మీ మనుష్య జన్మ యొక్క ప్రయోజనమే ప్రశ్నార్థకమవుతుందో. అటువంటి కోరిక కొరకు మీరు ఒక యజ్ఞం చేయడం ఎప్పుడూ దోషం కాదు. మనిషికి జన్మతః మూడు రుణాలు ఉంటాయి, పితృరుణము, దేవరుణము, ఋషి రుణము. పితృరుణం ఎలా తీరుతుంది? తండ్రి గారు నాకు జన్మనిచ్చినట్టే నేను వివాహం చేసుకుని నేను కూడా జన్మనివ్వాలి బిడ్డలకి. నేను ఓ కొడుకుని కని సచేల స్నానం చేస్తే నేను తండ్రి గారికి పడినటువంటి రుణం తీరుతుంది. కాబట్టి ఇప్పుడు నాకు రుణం తీరాలి అంటే నేను ఓ కొడుకుని కనాలి, నాకు సంతానం కావాలి. నాకు సంతానం కలగకపోతే నేను ఎవరిని అడగవలసి ఉంటుంది? ఏదో ప్రతిబంధకం ఉంది, సంతానం కలగట్లేదు. ఇప్పుడు ఆ ప్రతిబంధకాన్ని తొలగించి మమ్మల్ని ఆశీర్వదించి నాకు సంతానం ఇవ్వండి అని నేను ఎవరిని అడగాలి? దేవతలనే అడగాలి. మీరు ప్రభుత్వం రెండు పనులు చేస్తుంది. మీరు చూడండి, ప్రభుత్వము సంక్షేమము చూడడం ఒకటే కాదు, ప్రభుత్వం శిక్ష కూడా వేస్తుంది. ప్రభుత్వమే గ్రంథాలయం కడుతుంది, ప్రభుత్వమే పాఠశాల కడుతుంది, ప్రభుత్వమే కారాగారాన్ని కూడా నిర్మిస్తుంది. కారాగారాలు బయట వాళ్ళు ఎవరు నిర్వహించరు, ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఎందుకంటే అవన్నీ నా కారాగారాలు, దాని బదులు ఇంకో పాఠశాల పెట్టండి అని మీరు అనకూడదు. కారాగారం ఉంది కాబట్టి, రక్షక భట వ్యవస్థ ఉంది కాబట్టి, నేర ప్రవృత్తి కలిగిన వారి వలన ఆపద పొందకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోగలిగిన స్థితి సమాజంలో ఉంది. శిక్షించడానికి వ్యయం చేస్తుంది, రక్షించి మిమ్మల్ని వృద్ధిలోకి తేవడానికి వ్యయం చేస్తుంది. ఎవరిని శిక్షిస్తోందో అది దారి తప్పిన వాళ్ళని సన్మార్గంలోకి తేవడం ఒక ఎత్తు, ఆ శిక్ష వేయడం ద్వారా ఆ మార్గంలోకి వెళ్లకుండా క్రమశిక్షణతో ఉన్నవారిని రక్షించడం ఒక ఎత్తు. కాబట్టి ఏమంటే, మీరు పాఠశాలలే పెట్టండి, గ్రంథాలయాలే పెట్టండి, మీరు జైళ్లు కట్టకండి అని మనం అడగకూడదు. ఈశ్వరుడు కూడా అంతే. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, గత జన్మలలో మనం చేసినటువంటి పాపపుణ్యములు మనకి తెలియకపోవచ్చు, కానీ జీవుడు చేసిన పాపాన్ని చూసేవాడు వాడు ఉన్నాడు. వాడు ఇక్కడే కూర్చుంటాడు, చిత్రంగా కూర్చొని గుప్తంగా లెక్కలు రాస్తాడు. అందుకే వాడే చిత్రగుప్తుడంటే, వాడు అన్నీ రాసుకుంటుంటాడు. ఇక్కడ వాడికి తెలియందే ఉంది, వాడు దానికి ఫలితం ఇస్తాడు. కాలోహి బలవాన్ కర్తా సతతం సుఖ దుఃఖయోహో నరాణాం పరతంత్రాణాం పుణ్య పాపానుయోగత అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. కాల రూపంలో కాల కలగతామహం అంటాడు గీతలో గీతాచార్యుడు. ఆయనే కూడికలు తీసివేతలు చేస్తూ ఉంటాడు. ఇదిగో వీడికి గత జన్మలలో చేసుకున్న పాప నివృత్తి కొరకు ఇప్పుడు ఈ కష్టాన్ని ఇస్తున్నాడంటాడు.
అప్పుడు ఆ కష్టాన్ని మీరు అనుభవించవలసిందే. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి, సనాతన ధర్మంలో మీ పాపానికి ఫలితం ఇవ్వడానికి మిమ్మల్ని ఏడిపించడానికి ఓడు, మిమ్మల్ని సుఖపెట్టడానికి ఓడు, మిమ్మల్ని వాడు పట్టుకుని ఏడిపిస్తుంటే వాడి నుంచి విముక్తి పొందడానికి మళ్ళీ భగవంతుణ్ణి ప్రార్థించడం ఇలా ఏం ఉండవు. భయకృత్ భయనాశన, మిమ్మల్ని ఎవడు భయపెడతాడో వాడే భయం పోగొడతాడు, మిమ్మల్ని ఎవడు ఏడిపిస్తాడో వాడే మిమ్మల్ని సంతోషింపజేస్తాడు. రెండిటికి ఒకడే, మీ కష్టమిచ్చినా ఈశ్వరుడే, సుఖమిచ్చినా ఈశ్వరుడే. సనాతన ధర్మం మీద విశ్వాసం అంటే ఏమిటో తెలుసా అండి? నాకు ఒక ఆపద వస్తే ఈశ్వరుణ్ణి నిందించడం కాదు, నాకు ఒక ఆపద వస్తే నేను ఏ జన్మలలోనో ఏదో ఒక పాపాన్ని చేసి ఉన్న కారణం చేత ఆ పాపము ఈనాడు అనుభవైకయోగ్యమై నాకు ఈ కష్టం రూపంలో వచ్చింది, కాబట్టి ఈశ్వర ఈ కష్టమును నేను భరించగలిగిన శక్తిని కృపచేయి, లేదా వేరొకసారి ఇక ఇటువంటి తప్పు చెయ్యకుండా నన్ను నేను నియంత్రించుకోగలిగినటువంటి శక్తిని నాకు కృపచేయి. ఈ రెండుగా ప్రార్థన చెయ్యడం, లేదా నేను నువ్వు నాకు కష్టమే ఈ నాకేం బెంగలేదు కానీ నాకు కావలసింది ఒక్కటే, అది అనుభవించడంలో నీ పాదముల యందు విస్మృతి కలగకుండా మాత్రం చూడు. నిన్ను సేవింపగన అపదల్పడమని నిత్యోత్సవం పని అబ్బని జనమత్రుండనని సంసార మోహంబు పైకొనని జ్ఞానము కల్గని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. కాబట్టి దేవతలని ప్రార్థన చేసి హవిస్సు ఇస్తే దేవతలు అనుగ్రహించి మీకు ఏది మనుష్య జన్మకి అత్యంత అవసరమైన కోరికో, ఏ పాపము అడ్డు వచ్చి మీకు ఆ కోరిక తీరట్లేదో ఆ పాపాన్ని వాళ్ళు క్షమిస్తారు. ఏమండి, మీరెన్నుకున్న రాష్ట్రపతి ఉరిశిక్ష పడిన వాడికి క్షమాభిక్ష పెడితే మీరు మనం అంగీకరిస్తున్నాం, అది ఆయన అధికారం అంటున్నాం. మీరు రాసుకున్న మనం రాసుకున్న రాజ్యాంగాన్ని బట్టి అధికారం వచ్చిన రాష్ట్రపతి క్షమాభిక్ష పెడితే ఒప్పుకుంటే ఈ బ్రహ్మాండములను సృష్టించినటువంటి సకల బ్రహ్మాండములకు అధినాథుడైన ఈశ్వరుడు మీ పాపాన్ని క్షమించి మీ కోరిక తీరిస్తే అడగగలిగిన మనగాడెవడు ఉన్నాడు? వాడు సర్వతంత్ర స్వతంత్రుడు కాబట్టి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆయన అనుగ్రహించగలడు. దాన్ని నమ్ముతుంది వేదం, దాన్ని నమ్ముతుంది సనాతన ధర్మం. అందుకు చేస్తాం యజ్ఞం, అందుకు చేస్తాం యాగం. కాబట్టి మీ వ్యక్తిగతమైనటువంటి కోరవలసిన కోరిక తీరడానికి మీరు యజ్ఞయాగాదులు చేయాలి. యజ్ఞయాగాదులు చేయడం వల్ల ఇక్కడ మీ కోరిక తీరడం ఒకటి, రెండు పైలోకములలో స్వర్గలోక ప్రాప్తి దీని వలనే ఆధారపడి ఉంటుంది. కానీ స్వర్గలోక ప్రాప్తి అనేది పుణ్యం ఉన్నన్నాళ్ళు ఉంటుంది. పుణ్యం అయిపోయిందా, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ కింద పడిపోతాడు. మూడవ ప్రయోజనం ఒకటి ఉంటుంది, అది ఏమిటి అంటే ఇష్టాపూర్తములు అంటారు. అంటే తనకి లోపల ఏం కోరిక లేదు, అత్యుత్తమ మార్గం అన్నమాట అది. లోపల ఏ కోరిక లేదు, ఎందుకు చేస్తున్నావు, ఏమి కోరిక లేదు, మరి ఎందుకు చేస్తున్నావు, ఈశ్వరుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను చెయ్యకుండా ఉండలేక చేస్తున్నాను. అలా చెయ్యడం ఏదైతే ఉందో అటువంటి దాని వలన చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధితో కూడినటువంటి, భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత జ్ఞానం ఆవిర్భవిస్తుంది, ఆ జ్ఞానము చేత మోక్షము కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు మూడు ప్రయోజనములను సాధించుకున్నటకు యజ్ఞము యాగము ఈ రెండు, ఈ లేదా ఈ ప్రక్రియ మీకు ఆధారభూతమై ఉంది సనాతన ధర్మంలో. ఇది మీకు ఏ ఇతర విశ్వాసమునందు ఈ యజ్ఞయాగాది క్రతువులన్నవి కనపడం, ఇది సనాతన ధర్మము యొక్క సొత్తు. అలా హవిస్సు ఇవ్వడానికి కావలసినటువంటి మంత్రభాగాన్ని రూపకల్పన చేసి మనకు అందించినటువంటి ఋషులకు మనం రుణపడిపోయాం. వాళ్ళ మంత్రం ఇచ్చి ఉండకపోతే, ఆ యజ్ఞం చెయ్యడానికి మనకు అవకాశం లేకపోతే ఇవాళ మనం ఈ సుఖాన్ని పొందలేం. కాబట్టి నేనెప్పుడు ఋషికి అప్పు పడ్డానండి అని అడగడానికి ఏం లేదు, పుట్టుకతో నీకు ఋషి రుణం ఉంది. అది తీరాలంటే ఏం చేయాలి, నువ్వు ఋషి చేసినటువంటి ఋషి రచించినది నువ్వు చదువుకోవాలి. నీకు నాలుగు మాటలు చెప్పగలిగినటువంటి అదృష్టం ఈశ్వరుడు ఇచ్చి ఉంటే నాలుగు మాటలు చెప్పాలి. నేను మీ దగ్గర 100 రూపాయలు ఇచ్చుకుని తిరిగి మీకు 100 రూపాయలు ఇచ్చేస్తే నాకెవ్వరు దానికేం పెద్ద సత్కారం ఏం చేయరుగా, కోటేశ్వరరావు గారు పుచ్చుకున్న బాకీ 100 రూపాయలు తిరిగి ఇచ్చారని సత్కారం చేస్తారా? నేను వాల్మీకి మహర్షికి రుణపడ్డాను పుట్టుక చేత, ఆ రుణం తీర్చుకోవడానికి నేను రామాయణం చెప్పుకున్నాను. నేను నా రుణం నేను తీర్చుకుంటే మీరు నాకు సత్కారం చేయడం ఎందుకు, నేను రామాయణం చెప్తే మీరు సత్కారం చేయాలా, నేను అప్పు తీరిస్తే మీరు సత్కారం చేస్తారా, చెయ్యరు. కాబట్టి ఎందుకు చెప్పుకోవాలి ఋషిప్రోక్తమైన విషయాలంటే నేను నా అప్పు తీర్చుకోవడానికి చెప్పాలి. మీరెందుకు వినాలంటే విని మీ అప్పు మీరు తీర్చుకోవాలి, మన జీవితాలు దిద్దుకోవాలి, అందుకొచ్చాయి ఇవన్నీ. కాబట్టి సనాతన ధర్మమునందున్న అచంచల విశ్వాసమునకు పరాకాష్ట యజ్ఞ సంకల్పం.
ఆ యజ్ఞము జరగాలి అంటే నేను సంకల్పం చేస్తే, నేను చక్రవర్తిని కనుక, నేను మహారాజును కనుక, నాకు ఐశ్వర్యం ఉంది కనుక జరిగిపోతుంది అనుకోవడం అవివేకం. అంతటి క్రతువు జరగాలి అంటే పైన ఒక మహాపురుషుడు ఒకడు ఉండాలి, ఆయన సంకల్పం ఉండాలి, ఆయన ఆశీర్వచనం ఉండాలి, ఆయన వచ్చి అక్కడ కూర్చుని ఉండాలి, ఆయన తపస్సు చేత, ఆయన అక్కడ తిరుగుతున్న కారణం చేత సమస్త ప్రతిబంధకములు తొలగిపోతాయి, తొలగిపోయి కార్యం నిర్విఘ్నంగా జరిగిపోతుంది. ఇది జరగడానికి అంతటి మహాపురుషుడు రావడం ఏది కోరి రాడు. మీరు చెయ్యడానికి ద్రవ్యం ఉంటుందేమో, చెయ్యడానికి సంభారాలు ఉంటాయేమో, ఆయన రావడానికి మీరు ఇచ్చేది ఏమి ఉండదు. ఎందుకంటే ఆయన మీ దగ్గర కోరి పుచ్చుకునేది ఏమీ ఉండదు. కాబట్టి ఎందుకు వస్తాడు ఋష్యశృంగుడు? ఒక్కదానికే వస్తాడు, వినయం చేత వస్తాడు, మీరు చేసే ఘటించేటటువంటి అంజలి చేత వస్తాడు. ఇది చూపిస్తోంది శ్రీరామాయణం. రామాయణాన్ని కేవలం దశరథుడు చేసిన యజ్ఞమని వినకండి, అందులో ఉన్న ధర్మ సూక్ష్మాన్ని మనం గ్రహించిన నాడు పెద్దల పట్ల ఎందుకు మనం వినయంతో ఉండాలి, దేని వలన మనం ఉపకారం పొందుతున్నామన్నది తెలుసుకున్న నాడు మనం వాళ్ళకి ఎంత రుణపడ్డామో, మనం ఎంత జాగ్రత్తగా పెద్దల పట్ల మసలవలసి ఉంటుందో మనకి అవగతం అవుతుంది. కాబట్టి ఆ వశిష్ఠాది మహర్షుల్ని పిలిచాడు. పిలిచి యజ్ఞో మే క్రియతాం బ్రహ్మన్ యథోక్తం మునిపుంగవ యథాన విఘ్న క్రియతే యజ్ఞాంగేషు విధీయతాం. ఇది సనాతన ధర్మం యొక్క అంతర్భాగం. ఇది రామాయణం అంటే. మన ఇంట్లో పెళ్లి జరుగుతుంది, పెళ్లికి బ్రహ్మస్థానంలో ఒక ఆయన్ని కూర్చోబెడతాం, ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ ఇంటికి వెళ్ళి బొట్టెట్టి పిలుస్తాం, బ్రహ్మస్థానంలో ఎవరు కూర్చుంటున్నారో ఆయన ఇంటికి వెళ్ళి పంచెలు చాపిచ్చి, అయ్యా మీరు నా కుమార్తె వివాహానికి బ్రహ్మస్థానంలో కూర్చుని నా చేత కన్యాదానం చేయించి దశ పూర్వేషాం దశాపరేషాం నా ముందు పరితరాలు నా తర్వాత పరితరాలు తరించిపోయేటట్టుగా నిర్విఘ్నంగా సంకల్పిత కార్యం వైదికంగా పూర్తయ్యేటట్టు నన్ను అనుగ్రహించి మీరు గురుముఖత నేర్చుకున్న మంత్రభాగం చేత నన్ను తరింప చెయ్యండి అని ఇంటికి వెళ్ళి నమస్కరించి బట్టలు పెట్టి నువ్వు ఆహ్వానించావా? అది ముందు చెయ్యవలసిన పని ఏమైనా ఉంటే పెద్దలని ముందు ఆశ్రయించి వాళ్ళని ఆహ్వానించాలి. దశరథుడు ఇది అడుగుతున్నాడు. సంకల్పం నాది, విఘ్నం ఇవ్వగలిగిన శక్తి ఈశ్వరుడు. సంతానం కలగకుండా వచ్చిన విఘ్నం యజ్ఞం జరగకుండా కూడా రాదేమిటండి? ఎందుకు రాదు? ఎవరి వలన రాదు అంటే ఏ మహాపురుషుడు వచ్చి అక్కడ కూర్చుంటే రాదో ఆయన వచ్చి కూర్చోవాలి. ఇప్పుడు ఆయన వచ్చి కూర్చోవాలంటే వినయంతో నమస్కారం చేసి అడగాలి. మీరు ఎందుకు కూర్చోవాలో తెలుసా? మంత్రాలు నేర్చుకున్నారు కాబట్టి కూర్చోవడం కాదు. మీరు కూర్చుంటే చాలు, విఘ్నం లేకుండా నడుస్తుంది. ఇది మీరు అడగవలసింది. నేర్పుతోంది మనకి శ్రీరామాయణం. ఎంత గౌరవంగా మాట్లాడాలో, ఆ వైదిక నిష్ట ఉన్న వారి పట్ల ఎంత మర్యాదగా ప్రవర్తించవలసి ఉంటుందో మనకి శ్రీరామాయణం నేర్పుతుంది. కాబట్టి యజ్ఞోమే క్రియతాం బ్రహ్మన్, బ్రహ్మన్ ఓ బ్రహ్మమును తెలుసున్నవాడా మహానుభావ వశిష్ట మహర్షి, మీరు ఈ యజ్ఞకార్యాన్ని నిర్వహింపచేయండి. యథోక్తం మునిపుంగవ, ఉక్తం ఎలా చెప్పబడిందో, ఎలా చెయ్యాలని చెప్పబడిందో అలాగే నిర్వహించండి. అలాగే నిర్వహించండి అంటే నేనండి అది తెప్పించేశాను, నేనండి ఇది తెప్పించేశానని నువ్వు ముందు చెప్పడం కాదు, ఎలా జరగాలో అలా జరిపించండి అని అడగండి. అప్పుడు ఆయన ఇవన్నీ తెప్పించాలి. అప్పుడు మీరు పిలిచి మీ సేవకులనో మంత్రులనో ఇవన్నీ తెప్పించండి అనాలి. నేను ఇవన్నీ తెప్పించాను అని మీరెళ్ళి చెప్పారనుకోండి, అప్పుడు ఆయన ఎందుకు ఇంకా? అంటే మాటలో గౌరవం. ఒక స్థానం దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో శ్రీరామాయణం బాగా చదువుకుంటే మీరు ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా తప్ప ఇంకోలా మీరు మాట్లాడలేరు. కాబట్టి చూడండి, యథోక్తం మునిపుంగవ యథా నవిఘ్న క్రియతే యజ్ఞాంగేషు విధీయతాం. యజ్ఞము నందు అంగములుంటాయి, ఈ అంగములన్నీ ఏ విఘ్నము రాకుండా జరిపించి నన్ను కృతార్థుడను చెయ్యవలసింది. ఏమి నేనెందుకు చేయించాలి? నేను తపస్సు చేసుకుంటున్నాను, నేనేదో ప్రశాంతంగా కూర్చుందాం అనుకుంటున్నాను, నాకెందుకయ్యా ఇవన్నీ? నీకు బిడ్డలు లేకపోతే ఓ ఆశీర్వచనం చేయించుకో అనొచ్చుగా వశిష్ఠుడు. అలా వశిష్ఠుడు అనకుండా ఎందుకు రావాలో చెప్తున్నాడు దశరథ మహారాజు గారు. భవాన్ స్నిగ్ధ సుహృన్మహ్యం గురుశ్చ పరమో మహాన్
ఓఢవ్యో భవతా చైవ భారో యజ్ఞస్య చోద్యత. ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి. భగవాన్ స్నిగ్ధ. స్నిగ్ధ అంటే ఇంగ్లీష్లో అయితే బీయింగ్ స్టిక్కీ అంటారు, అంటుకుని ఉండడం. అంటుకుని ఉండడం అంటే ఏమిటి? మనసులో, జ్ఞాపకంలో ఉండడం. మహాత్ముల యొక్క మనస్సులో, మహాత్ముల యొక్క స్మృతిలో మీరు ఉండడం మీ అదృష్టం అనకు హేతు. ఎందుకో తెలుసా అండి? వాళ్ళు పరిచయాలు కోరుకోవడానికి దూరంగా ఉంటారు. ఏదో పెద్ద ఊరికే చాలామందితో పరిచయం పెట్టేసుకుని, చాలామందితో మాట్లాడేసి, చాలామందితో ఇన్ఫ్లుయెన్స్ అని ఓ దిక్కుమాలిన మాట ఉంటుంది. అలాంటి వాటి కోసం వాళ్ళకి వెంపర్లాట ఉంటుంది. సర్వతంత్ర స్వతంత్ర ఆదిరాజధాని విద్యానగర రాజధాని. మీరు విన్నారు ఇప్పుడు గురుస్తోత్రంలో. సర్వతంత్ర స్వతంత్ర అంటే ఏమిటో తెలుసా అండి? గురువుకి చెల్లుతుంది ఆ మాట. గురువుకి కూడా అందరూ ఒక్క స్థాయిలో ఉండరు. సర్వతంత్ర స్వతంత్ర అంటే మీకు ఒక ఉపకారం చెయ్యాలి అని అనుకుంటే మళ్ళీ ఇంకోళ్ళని పిలిచి, ఏమో ఆయనకు 50 రూపాయలు ఇద్దామనుకుంటున్నాను, ఓ 50 ఉంటే ఇద్దు అని అడిగిపుచ్చుకోవడం సర్వతంత్ర స్వతంత్ర కాదు. సర్వతంత్ర స్వతంత్ర అంటే తను సంకల్పం చేస్తే తనంత తాను సమకూడాలి ఈశ్వరానుగ్రహంతో. ఆయన ఇలా చేయి చాపడం, ఆయన అసలు ఇలా ముట్టుకోరు. ఆయన సంకల్పం చేస్తారు, అది వస్తుంది. కంచికామకోటి పీఠాధిపతులు మహానుభావుడు చంద్రశేఖర పరమాచార్య నడిచే దేవుడిని పేరు. ఆయన దగ్గరికి వచ్చి ఒక పేద కుటుంబం అడిగింది, మాకు బంగారు కాసులు ఇన్ని కావాలి వివాహం చేసుకోవడానికి. ఆయన ఏం అనలేదు, అలాగే కూర్చున్నారు. ఓ 18 బంగారు కాసులు కావాలి నాకు జ్ఞాపకం ఉన్న లెక్కలో అయితే. ఆయన అలా విన్నారు, ఏం అనలేదు, అలాగే కూర్చున్నారు వాళ్ళు. కాసేపు అయింది, భగవన్ ఇలా వెళ్ళిపోతున్నాం, మీ దర్శనం కోసం వచ్చాం, ఈ 18 బంగారు కాసులు మీరు స్వీకరించవలసింది. ఐశ్వర్యవంతుడు వచ్చి ఆ బట్ట మీద వేశాడు. ఆయన సత్యదండంతో ఇలా తోశారు అడిగిన వాడికి, తీసుకోవాలి. ఆయన వారు అడగగానే ఆయన కామాక్షి అమ్మవారిని అడిగారు, కామాక్షి అమ్మవారు ఆయన్ని పంపించారు. అది సర్వతంత్ర స్వతంత్ర. శంకర భగవత్పాదులు ఒక వృద్ధ బ్రాహ్మణికి ఐశ్వర్యం ఇవ్వాలనుకున్నారు. ఆయన మళ్ళీ ఎవరి దగ్గరికో వెళ్ళి డొనేషన్లు అడగలేదు. ఆయన ముగ్ధా ముహుర్ విదతీవ ధనేమురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయా దిగ్గస్తిభి కనక కుంభ ముఖావసృష్ట స్వర్వాగినీ విమలచారు జలప్లుతాంగిం ప్రాతర్నమామి జగతాం జననీ మశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. ఒక్క స్తోత్రం చేశారంటే బంగారు ఉసిరికలు కురిచాయి. వారికి సర్వతంత్ర స్వతంత్ర అని బిరుదు. అలా ఈశ్వరుడి పాదములు పట్టి ఏదైనా సంకల్పం చేసి చెయ్యగలిగిన సమర్థతకి సర్వతంత్ర స్వతంత్ర. వశిష్ఠుడు అటువంటి వాడు. అటువంటి వశిష్ఠుడు దేని కొరకు వచ్చి మీకోసం కూర్చుంటాడు? ఇప్పుడు ఆయన వచ్చి కూర్చున్నాడు అనుకోండి, లోపల ఒకటి బయట ఒకటి ఉండదు, త్రికరణ శుద్ధి, అది జరగాలనే వస్తాడు ఆయన. ఆయన వచ్చాడంటే అయిపోయిందంతే, ఆ పని అయిపోయింది, కొడుకులు పుట్టేస్తారు. ఏమిచ్చి రుణం తీర్చుకుంటావు గురువుకి? కాబట్టి ఆయన అంటున్నాడు, ఎందుకు రావాలో తెలుసా భగవన్ మీరు? ఒక్కటే కారణం, భవాన్ స్నిగ్ధ. మీకు మాకు ఒక అనుబంధం ఉంది, మీ మనసులో మీరు మమ్మల్ని స్మరిస్తూ ఉంటారు పురోహితులుగా, మా హితం కోరుతారు, మా వంశం బాగుండాలని కోరుతారు, మా పేరు మీకు జ్ఞాపకంలో ఉంటుంది, ఎప్పుడు మమ్మల్ని తలుచుకుంటూ ఉంటారు. అలా మీ మనసులో మీ ఉండడం మా అదృష్టహేతు. ఇంకంతకన్నా ఏం కావాలి? అందుకు అడుగుతున్నాను ఆ చిలిపి చేత, ఆ చనువుతో అడుగుతున్నాను. భవాన్ స్నిగ్ధ సుహృన్మహ్యం. మీరు గొప్ప సుహృత్, మా యందు అపారమైన కృప కలిగిన వారు, మాకు చాలా దగ్గరైనటువంటి వారు. గురుశ్చ పరమో మహాన్. మహాన్ బ్రహ్మమును తెలుసున్నటువంటి అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్నవారివి మాకు గురువులు, మహానుభావుడివి. ఓఢవ్యో భవతా చైవ భారో యజ్ఞస్య చోద్యత. ఈ యజ్ఞభారాన్ని స్వీకరించి మీరు ఈ యజ్ఞాన్ని జరిపించాలి కూర్చుని. పొంగిపోయాడంతే ఆయన అన్నాడు, తథేతి చ రాజానం అబ్రవీ ద్విజసత్తమ కరిష్యే సర్వమేవైతత్ భవతా యత్ సమర్థితం. నాయన, నువ్వు ఎలాగ కోరుకున్నావో అలా ఈ కార్యాలన్నింటినీ నెరవేరుస్తా, అలా ఈ యజ్ఞం జరుగుతుంది, నీ కోరిక సఫలం అవుతుంది. అయిపోయింది అంతేనండి, ఇంకా ఇంకేమిటి జరగాలంటే అశ్వమేధయాగం జరిగిందనేటటువంటి కర్మ కాలంలో
భూతకాలంలో ఎప్పుడో భవిష్యత్తులో జరగవలసినది వర్తమానంలోకి వచ్చి భూతకాలంలోకి జరిగిపోయినదిగా మారాలంతే ఒక సంఘటనగా. ఇహ దశరథ మహారాజు గారికి కుమారులు పుట్టడం అనేటటువంటిది తథ్యం. ఎందువల్ల అంటే ఒక్కటే కారణం, గురువుగారి యొక్క సంకల్పం. గురు సంకల్పం ఎంత గొప్పదో, నారద మహర్షి వచ్చి సంక్షేప రామాయణం చెప్పిన దగ్గర నుంచి గురువైభవాన్ని శ్రీరామాయణం కీర్తిస్తోంది. మీరు గుర్తుపట్టండి, ఎందువల్ల గురువు గొప్పవాడో, గురు వైభవం ఏమిటో, ఈ దేశంలో గురువుకి ఎందుకంత గౌరవమో, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ఆ గురువుకి నమస్కరించకుండా ఏది ఎందుకు చెయ్యమో మనకి చూపిస్తోంది శ్రీరామాయణం. కాబట్టి నేను అలాగే నిర్వహిస్తానయ్యా అన్నారు. ఇది ఇప్పుడు గుర్రాన్ని విడిచిపెట్టారు. ఇది ఒక సంవత్సరం పాటు దేశం అంతా తిరుగుతుంది. ఈ గుర్రం తిరిగినప్పుడు దాన్ని ఎవరు ఆపకూడదు. ఎవరైనా ఆపారనుకోండి, వాళ్ళు యుద్ధానికి పిలిచినట్టు. అప్పుడు దశరథ మహారాజు గారు వాళ్ళని ఓడించి ఆ గుర్రాన్ని వెనక్కి తెచ్చుకోవాలి. అప్పటి వరకు ఆ గుర్రం తిరిగి వచ్చే వరకు యాగశాల ప్రవేశం చెయ్యడు దంపతులు. కానీ ఈ లోపల సంవత్సరం పాటు కొన్ని కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఈ దీక్ష జరిగిన దగ్గర నుంచి సాంగ్రహణేష్టి, ఆ మరునాడు బ్రహ్మోదన, మేధాశ్వబంధన, స్నాపన, ప్రోక్షణ, విమోచనాది కృత్యములు, ప్రతిరోజు సావిత్రాది కర్మలు, ఇవన్నీ కూడా యజ్ఞంలో అంతర్భాగంగా ఋత్విక్కుల చేత అనుష్ఠింపబడుతుంటాయి. ఒక సంవత్సరం గడిచిన తరువాత అప్పుడు యజ్ఞశాలలోకి దంపతులు ప్రవేశిస్తారు. ఆ గుర్రం తిరిగి వచ్చేసిన తర్వాత ఈలోగా యజ్ఞం జరుగుతున్నంత కాలము అన్నదానం జరుగుతుంటుంది. యజ్ఞం జరుగుతున్నంత కాలము అన్ని దేశాల నుంచి అందరూ వస్తుంటారు. ఒక ఏడాది పాటు అన్నం పెట్టాడు వచ్చిన వాళ్ళందరికీ. తతో బ్రవీద్ ద్విజాన్ వృద్ధాన్ యజ్ఞకర్మ సునిష్ఠితాన్ స్థాప్యతే నిష్ఠితాంశ్చైవ వృద్ధాన్ పరమధార్మికాన్ అడు చెప్తున్నాడు. మంత్రుల్ని పిలిచి ఆ వశిష్ఠుడి సమక్షంలోనే చెప్తున్నాడు, ఇప్పుడు యజ్ఞం ప్రారంభం చెయ్యాలి మనం. కాబట్టి ముందు ఎవరెవరిని తీసుకొస్తారో తెలుసా? ఒక కార్యం చేసేటప్పుడు ఆ కార్యం మీద శ్రద్ధ, అంటే ఆ కార్యం గురించి సమర్థవంతమైన ప్రణాళిక ఒకటి ఉండాలి. దేనికి ఏది అవసరమో వాటిని సిద్ధం చేసుకోవాలి. అసలు అవి సిద్ధం చెయ్యకుండా ఉట్టి పటాటోపం ఎక్కువను కార్యం తక్కువ ఉంటే దాని యందు ఆ శ్రద్ధ ఉన్నది అని చెప్పడం కష్టం. ఆయన అన్నాడు, వృద్ధులైన వారు, ఇతపూర్వము యజ్ఞకర్మలు చేసినటువంటి వారు, వాస్తు బాగా తెలుసున్నటువంటి వాళ్ళు, పరమ ధార్మికులైనటువంటి వారు ఎక్కడున్నారో వారందరినీ తీసుకురండి. కర్మాంతికాన్, శిల్పకరాన్, వర్ధకీన్, కనకానపి, గణకాన్, శిల్పినశ్చైవ తథైవ నటనర్తకాన్. మీరు కర్మాంతికాన్, కార్యాన్ని నిర్వహించగలిగినటువంటి సమర్థులుంటారు. ఇప్పుడు బోలెడంతమంది పనిచేస్తుండొచ్చు, కానీ దీన్ని సమన్వయం చేసేవాడు ఉండాలి. ఈ సమన్వయం చెయ్యగలిగినటువంటి వారిని తీసుకురండి. శిల్పకరాన్, బోలెడని ఇళ్ళు కట్టాలి వచ్చిన వాళ్ళకి, తాత్కాలిక ప్రాతిపదిక మీద అతిథి గృహ నిర్మాణం చేపట్టాలి. కాబట్టి ఇటుకలు తయారు చేసే వాళ్ళని తీసుకురండి. వర్ధకీన్, వడ్రంగుల్ని తీసుకురండి. కనకానపి, భూమిని తవ్వేటటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళని, సమూహాలని తీసుకురండి. గణకాన్, లెక్కలు రాసే వాళ్ళని తీసుకురండి. శిల్పినశ్చైవ, శిల్పాలు చెక్కే వాళ్ళని తీసుకురండి. తథైవ నటనర్తకాన్, నటులను, నటీమణులను తీసుకురండి. ఇక్కడ మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలండి, నటీనటులు అన్న మాట వాడారు కదా రామాయణంలోనని, నటులు నటీమణులు వేర్వేరు కాదు. అంటే నటుడు భర్త అనుకోండి, నటి భార్యయై ఉంటుంది తప్ప భార్యాస్థానంలో వేరొక ఆడది వచ్చి నటించడం అన్నది ధర్మ విరుద్ధం. దాన్ని శాస్త్రం అంగీకరించడం అంతకన్నా దూష్యం ఇంకోటి లేదు. కాబట్టి అసలు వేరొకరి భార్యాస్థానంలోకి వచ్చి నటన చేయడాన్ని అంగీకరించరు. పురుషుడు స్త్రీ పాత్ర వేయడాన్ని ధర్మశాస్త్రం అంగీకరించరు. పురుషుడు స్త్రీ పాత్ర వెయ్యడు, స్త్రీ పాత్రలోకి పరస్త్రీ వచ్చి నటించదు. కాబట్టి భార్యాభర్తలుగా నటించవలసి వస్తే దంపతులే నటిస్తారు తప్ప అన్యులు నటించడాన్ని ఒప్పుకోరు. కాబట్టి నట సంఘములను ఉండేవి, అందులో దంపతులే ఉండేవారు. ఎప్పుడైనా దంపతుల పాత్ర పోషించవలసి వస్తే అటువంటి సంఘములను తీసుకుని రండి. తథా శుచీన్ శాస్త్రవిద పురుషాన్ శుభశ్రుతాన్ యజ్ఞకర్మ సమీహం తాం భవంతో రాజశాసనాత్. శుచీన్ శాస్త్రవిద,
శాస్త్రము తెలుసున్నవాడు, తెలుసున్న శాస్త్రమును అనుష్ఠించేటటువంటి వాడు. పురుషాన్ సుబహుశ్రుతాన్, అనేక విషయాలు పెద్దలు దగ్గర విన్నవాళ్ళు, వీళ్ళందరినీ తీసుకురండి. శృక్కులు శ్రోములు అని ఉంటాయి ఈ యజ్ఞంలో, నెయ్యి మొదలైన ఆజ్యధార పోయడానికి ఉపయోగించే పరికరాలు, ఈ పరికరాలన్నీ తయారు చేసే వాళ్ళందరినీ తీసుకురండి. వీళ్ళందరితో పాటుగా ప్రతిరోజు సమృద్ధిగా అన్నదానం చెయ్యాలి. ఎంత అన్నదానం చెయ్యాలో తెలుసా? వచ్చిన వాళ్ళందరూ అన్నం తినాలి. వచ్చిన వాళ్ళందరూ అన్నం తినడము అంటే పౌరులు వస్తారు, జానపదులు వస్తారు. పౌరులు అంటే నగరాలలోనూ పట్టణాల్లోనూ ఉండేవారు, కొంచెం డాంబికంగా ఉంటారు. జానపదులు పల్లెటూళ్ళ నుంచి వస్తారు. జానపదులు అమాయకంగా ఉంటారు, కొంచెం భయం భయంగా ఉంటారు. అమ్మో వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళడమే, వాళ్ళతో మనం కూర్చోవడమే, వాళ్ళతో మాట్లాడటమే అని వాళ్ళని చూసి కొంచెం చిన్న బుచ్చుకుని భయభక్తులతో కాస్త పక్కకి పక్కకి జరుగుతూ ఉంటారు. పౌరులు వస్తారు, జానపదులు వస్తారు యజ్ఞం చూడ్డానికి. ముందెవరి విషయం జాగ్రత్తగా పట్టించుకోవాలో తెలుసా? ఇది ప్రేమ అంటే, ఆలోచన అంటే ఇది. ఎంత పెద్ద మాట చెప్పాడో చూడండి దశరథ మహారాజు గారు. తథా జానపదస్యాపి జనస్య బహుశోభనం దాతవ్యమన్నం విధివత్ సత్కృత్య నతులీలయా నతులీలయా. మనం జానపదులేగా, అన్నం తింటున్నారుగా వాళ్ళు. చూడండి మనం ఒక మనలో కొంతమంది ఒక మాట మాట్లాడుతుంటారు, వాళ్ళ భోజనానికి అవన్నీ అక్కర్లేదండి, ఓ కూర పులుసు పచ్చడి చాలు. వాళ్ళు ఏంటంటే ఎక్కువ అన్నం పులుసు వేసుకు తినేస్తారు అంటారు. నతులీలయా, దశరథుడు అన్నాడు చాలా తేలికగా మాట్లాడకండి, అన్నం పెట్టడం ఎంత అవసరమో అన్నం ఆధారంగా పెట్టడం అంత అవసరం. ఆధారంగా పెట్టండి, పెట్టిన అన్నం పలకరిస్తూ పెట్టండి, సమృద్ధిగా పెట్టండి, కడుపు నిండా పెట్టండి, ప్రేమతో పెట్టండి. మనం పెడుతున్నాం వాళ్ళు తింటున్నారని వాళ్ళ మనసు గాయపడి చిన్న పుచ్చుకునేటట్టు అన్నం వడ్డించకండి. అలాగే సర్వవర్ణ యథా పూజాం ప్రాప్నువంతి సుసత్కృతాః నచావజ్ఞా ప్రయోక్తవ్య కామక్రోధ వశాదపి. అనేక వర్ణముల వారు భోజనం చేయడానికి వస్తారు. వాళ్ళందరూ కొన్ని వేల మంది భోజనాలు చేస్తుంటారు. కామమునకు క్రోధమునకు వశపడి ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించేటటువంటి సన్నివేశములు లేకుండా జాగ్రత్త పడండి. కోప్పడం, కేకలేయడం, దెబ్బలాడడం ఇలాంటివి ఏవీ జరగకూడదు. నాకైతే అనిపిస్తుంది శ్రీరామాయణంలో బాలకాండలో అన్నదానం ఎలా చెయ్యాలో దశరథ మహారాజు గారు చెప్పినటువంటి ఈ అంశాలని పెద్ద పెద్ద దేవస్థానాల్లో అన్నదానం చేస్తున్నామని చెప్పుకుంటున్న వాళ్ళని పిలిచి వాళ్ళకి ఈ పాఠాలు చెప్తే బాగుండనిపిస్తుంది. టోకెన్లు ఇస్తూ విసుక్కోవడం, వచ్చిన భక్తుల మీద విసుక్కోవడం, ఇంకొంచెం అన్నం పెట్టండి అంటే విసుక్కోవడం. నేను అన్ని దేవస్థానాల గురించి మాట్లాడటం, ఎవరు ఈ లోపంతో ఉన్నారో వాళ్ళు దిద్దుకోవాలి. మనం పెడుతున్నాం వాడు తింటున్నాడు కాదు, వాడికి పెట్టే అదృష్టం మనకు కలిగిందని పెట్టే వాళ్ళని అక్కడ పెట్టాలి. ఎవడో కన్న అక్కడ పెట్టామని పెట్టకూడదు, సమర్థతని గుర్తిరిగి పెట్టాలి. కాబట్టి సర్వవర్ణ యథా పూజాం ప్రాప్నువంతి సుసత్కృతాః నచావజ్ఞా ప్రయోక్తవ్య కామక్రోధ వశాదపి. దీంతో పాటుగా మీరు అనేక మంది రాజుల్ని ఆహ్వానించాలి. ఆహ్వానించేటప్పుడు కొంతమందికి శుభలేఖ పంపించాలి, కొంతమంది దగ్గరికి మీరు వ్యక్తిగతంగా వెళ్ళాలి, వెళ్ళి ఆహ్వానించి తీసుకురావాలి. ఎవరి దగ్గరికి సుమంత్రుడా నువ్వు వ్యక్తిగతంగా వెళ్ళి తీసుకురావాలో తెలుసా? మిథిలాధిపతిం శూరం జనకం సత్య విక్రమం నిష్ఠితం సర్వశాస్త్రేషు తథావేదేషు నిష్ఠితం. కొంత కొంతమంది మహానుభావుల దగ్గరికి ఇంటికి వెళ్ళి ఆహ్వానించి వెళ్ళాలి. అలా ఎందుకు పిలవాలో చెప్తున్నాడు. ఆయనకి డబ్బులున్నాయి కాబట్టి ఇంటికి వెళ్ళండి అని చెప్పట్లేదు. తథా మిథిలాధిపతిం శూరం, మిథిలాధిపతి అయినటువంటి జనక చక్రవర్తిని ఇంటికి వెళ్ళి పిలవండి. జనకం సత్య విక్రమం, ఆయన రాజ్యానికి వెళ్ళి ఆహ్వానించి తీసుకురండి రథమిక్కించి. నిష్ఠితం సర్వశాస్త్రేషు, అన్ని శాస్త్రములు తెలుసున్నవాడు. తథా వేదేషు నిష్ఠితం, వేదముల యందు నిష్ఠ కలిగినటువంటి వాడు. తథా కాశీపతిం స్నిగ్ధం సతతం ప్రియవాదినం వయస్యం రాజసింహస్య స్వయమేవానయస్వ. మహానుభావుడైనటువంటి కాశీరాజు ఉన్నాడు, స్నిగ్ధం మాకు బాగా స్నేహితుడు, కాబట్టి వెళ్ళి ఆయన్ని దగ్గరుండి తీసుకురండి. తథా కేకయ రాజానం వృద్ధం పరమధార్మికం శ్వశురం రాజసింహస్య సపుత్రం త్వమిహానయా. అలాగే కేకయ రాజు వృద్ధుడు నాకు మామగారు,
ఆ వృద్ధుడైనటువంటి కేకయరాజు గారిని పుత్రులతో కలిపి తీసుకురండి రథమెక్కించి. అంగేశ్వరం మహాభాగం రోమపాదం సుసత్కృతం వయస్యం రాజసింహస్య సమానయ యశస్వినం. అంగరాజ్యమునకు అధిపతి అయినటువంటి రోమపాదుడు పరమప్రీతితో దశరథ మహారాజు గారికి సంతానం లేదని యజ్ఞం చేయిస్తుంటే తన అల్లుడైన ఋష్యశృంగుణ్ణి కూతురు శాంతని పంపించాడు కాబట్టి వెళ్ళి ఆయనని కూడా సుహృత్ మంచి స్నేహితుడు దగ్గరుండి తీసుకురండి. ప్రాచీనాన్ సింధు సౌవీరాన్ సౌరేష్ట్రాయాంశ్చ పార్థివాన్ దక్షిణాత్యాన్ నరేంద్రాంశ్చ సమస్తానాయస్వః. ప్రాచీనమైనటువంటి సింధు సౌవీర రాజ్యములను పరిపాలించేటటువంటి వాళ్ళని, సౌరాష్ట్రమును పరిపాలించేటటువంటి వాళ్ళని, దక్షిణ దేశంలో ఉండేటటువంటి రాజుల్ని, వీళ్ళందరినీ కూడా దగ్గరుండి ఆహ్వానించి తీసుకుని రండి అని మిగిలిన వాళ్ళకి ఎవరెవరికి ఆహ్వానాలు పంపాలో, ఎంతమంది రాజులు రావాలో అన్ని విషయాలు చెప్పాడు. ఈలోగా అందరూ వస్తున్నారు, ఆ సంభారాలన్నీ వచ్చేసే యజ్ఞం జరుగుతోంది, ఈ సంవత్సరం జరగవలసినటువంటి కార్యక్రమం అంతా జరుగుతోంది, ఒక సంవత్సరం పూర్తయిపోయింది, యజ్ఞాశ్వం తిరిగి వచ్చేసింది. అధ సంవత్సరే పూర్ణే తస్మిన్ ప్రాప్తే తురంగమే సరయ్యాశ్చోత్తరీ తీరే రాజ్ఞో యజ్ఞోభ్యవర్తత. సరయూ నదికి ఉత్తర దిక్కున కట్టినటువంటి యజ్ఞశాలలో ఈ అశ్వమేధయాగం ప్రారంభమవుతోంది. విడిచిపెట్టినటువంటి గుర్రం తిరిగి వచ్చింది. నచాహుతమభూత్తత్ర స్ఖలితం వాపికించన దృశ్యతే బ్రహ్మవత్సర్వం క్షేమయుక్తం హి చక్రిరే. అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఈ కార్యక్రమం చెయ్యడానికి మన దగ్గర సంభారాలు లేవని కానీ, ఈ కార్యక్రమం చెయ్యడానికి తగిన సమర్థులు మన దగ్గర లేరని కానీ, లేకపోతే ఈ కార్యక్రమం చెయ్యకుండా దానికి బదులుగా ఈ కార్యక్రమం చేద్దామని కానీ చెయ్యకుండా అన్ని కార్యాలు యథోక్తంగా యథాశాస్త్రంగా ఏ సంభారాలతో ఎలా నిర్వహించాలో అలాగే ఆ క్రతు అంతటినీ నిర్వహిస్తున్నారు. అలా జరిగేటట్టుగా వశిష్ఠాది మహర్షులు ఆయా స్థానములందు కూర్చుని కార్యక్రమాన్నంతటినీ నడిపిస్తున్నారు. వచ్చిన బ్రాహ్మణులందరూ కూడా శాస్త్రములు చదువుకున్నవాళ్ళు, అందరూ కూడా గొప్ప ప్రావీణ్యము కలిగినటువంటి వాళ్ళు. కొద్దిగా అవకాశం దొరికితే చాలు శాస్త్రచర్చ చేసుకుంటూ తమ యొక్క అభివృద్ధికి తమకి తాము పాటుపడేటటువంటి ఉత్సాహం ఉన్నటువంటి వారు. ఇటువంటి వారందరూ వచ్చారు. ఆ సోమలతని బాగా అరగతీశారు. దాంట్లోంచి ఆ వచ్చినటువంటి ద్రవ్యాన్ని ఇంద్రుడికి హవిస్సుగా ఇచ్చారు. ఇంద్రుడు ప్రీతి పొందేటట్టుగా చక్కగా ఆ కార్యాన్నంతటిని, ఆ యజ్ఞాన్ని నిర్వహించారు. బ్రాహ్మణా భుంజతే నిత్యం నాధవంతంశ్చ భుంజతే తాపసా భుంజతే చాపి శ్రమణా భుంజతే తథా. శ్లోకాలు మీరు గమనించాలి, ఎంత అందమో చూడండి. బ్రాహ్మణా భుంజతే నిత్యం, బ్రాహ్మణులు భోజనం చేశారు అక్కడ. ఎంతమంది? కొన్ని లక్షల మంది. నాధవం తస్య భుంజతే అంటే నాధులున్నవాళ్ళు భోంచేశారు. నాధులున్నవాళ్ళు భోజనం చేయడం అంటే దాసులు, ఒకరి దగ్గర పనిచేసేటటువంటి సేవకులు కూడా కొన్ని వేల మంది భోజనం చేస్తున్నారు. తాపసా భుంజతే చాపి, తాపసులు కూడా అక్కడికి వచ్చి భోజనం చేస్తున్నారు. శ్రమణ భుంజతే తథా, సన్యాసులు కూడా వచ్చి భోజనం చేస్తున్నారు. ఎందుకు ఈ శ్లోకం ఇలా అంటే, ఒకరికి పెట్టేది భిక్ష, సన్యాసులు చేసేటటువంటిది ఒకలా ఉంటుంది, బ్రాహ్మణులు చేసేది ఒకలా ఉంటుంది, నాగరికులందరూ చేసేది ఒకలా ఉంటుంది. అందరినీ ఒక చోట కూర్చోపెట్టి వడ్డించడం కుదరదు. ఎందుకంటే ఒక సన్యాసి తీసుకునేటప్పుడు రుచి గురించి ఆయనకి ప్రమేయం ఉండదు. ఆయనకి ఏది పెడితే కేవలం ఆ కడుపు నిండడానికి యజ్ఞప్రసాదంగా తిని వెళ్ళిపోతారు ఆయన. కాబట్టి ఎవరికి ఏ మర్యాదతో ఎలా వడ్డించాలో అలా వడ్డించడం చేత ఆ కార్యమునందు శ్రద్ధ కలిగి వడ్డించడమునందు నేర్పరులైన పెద్దల యొక్క గౌరవానికి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా రూపకల్పన చేసి వారి యొక్క మర్యాద నిలబెట్టడానికి వాళ్ళు చేసే భోజనం పట్ల కూడా అంత శ్రద్ధ వహించిన దశరథుని యొక్క ధర్మ నిరతికి ప్రీతి పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఆశీర్వచనం చేశారు. శహబాష్, ఎంత గొప్ప అన్నం పెట్టాడు రా అన్నారు. కడుపుకి అన్నం పెట్టలేదు, మనసు సంతోషించేటట్టు పెట్టాడు. మాకు ఎలా పెట్టాలో అలా పెట్టాడు, అది నియమం. ఆ ఏర్పాటు చెయ్యడంలో కృతకృత్యుడయ్యాడు దశరథ మహారాజు గారు. వృద్ధాశ్చ వ్యాధితాశ్చైవ స్త్రియో బాలా తథైవ చ అనిశం భుంజమానానాం నతృప్తిరుపలభ్యతే.
వృద్ధులైనటువంటి వారు అక్కడికి వచ్చి తిన్నారు, స్త్రీలు తిన్నారు, బాలురు తిన్నారు. ఎంతమంది తిన్నారో లక్షల మంది తింటున్నారు. ఇంతమంది అన్నం తింటుంటే కుండలములు పెట్టుకున్నటువంటి వాళ్ళు, మంచి బట్టలు కట్టుకున్న వాళ్ళు సహాయం చేస్తుండగా, ఇంకా తినండి, ఇంకా తినండి, కొంచెం పెరుగు పోసుకోండి, ఇంకో అప్పడం వేసుకోండి, ఈ బూర వేసుకోండి, ఈ గారె వేసుకోండి, ఈ అన్నం తినండి, ఏమి ఇది ఇంకా బాగుంది, మీరు కొంచెం రుచి చూడండి, ఈ మాటలే తప్ప అమ్మో ఇంకా చాలు, ఇంకా వద్దు, ఇదేం కూర, ఇదేం పచ్చడి, ఇదేం రుచి, ఏమి ప్రేమ, ఏమి వడ్డన, ఎక్కడ చూసినా లక్షల మంది భోజనం చేస్తూ ఇదే సంతోషం. అందరినీ కూర్చోపెట్టి అంత మర్యాదతో కూడినటువంటి వడ్డన చేస్తుంటే అక్కడ మాటలు వినపడుతున్నాయిట యజ్ఞశాలలోంచి, ఏమని గట్టిగా వినపడుతున్నాయి ఎక్కడ చూసినా. దీయతాం దీయతామన్నం వాసాంసి వివిధానిచ ఇతి సంచోదితాస్తత్ర తథా చక్రురనేకశః. ఇవ్వండి ఇవ్వండి, ఇంకా అన్నం పెట్టండి, అన్నం ఇంకా పెట్టండి, కడుపు నిండా పెట్టండి, ఇంకా నెయ్యి వేయండి, ఇంకా బూరెలు పెట్టండి, ఒడియాలు వేయండి, ఇవ్వండి ఇవ్వండి, వాళ్ళకి వస్త్రద్వయం ఇవ్వండి, వాళ్ళకి వస్త్రాలు పెట్టారా, వీళ్ళకి బట్టలు పెట్టారా, వీళ్ళకి పట్టుబట్టలు ఇచ్చారా, ఇవే అరుపులు, ఇవ్వండి ఇవ్వండి, పెట్టండి పెట్టండి తప్ప తొందరగా తినలేవా అన్నవాడు ఒక్కడు లేడు. అది ఇది ప్రేమకి పరాకాష్ఠ. ఇలా పెడుతుంటే ఈ అన్నం తిన్న వాళ్ళ గురించి రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ సత్యనారాయణ గారు ఎంత దర్శనం చేశారో కానీ, మహానుభావుడు బాలకాండ రచన చేస్తూ ఓ మాట అన్నారు ఆయన, చెయ్యి అడ్డు పెడితే ఆపేవాడు లేడు వడ్డన, అయ్యా ఇంకొద్దండి బూరంటే ఈ పక్క నుంచి చేసేస్తున్నాడు, చెయ్యి అడ్డు పెడితే ఆపడు. వాళ్ళకేమనిపించిందంటే అట చెయ్యి అడ్డు పెడితే ఆపరు, కానీ ఉన్న పదార్థాలు తినేయాలంటే మన వీపు అడ్డు పెడితే ఉపయోగం అవుతుందని చెప్పి వంగి వీపు అడ్డు పెట్టి ఉన్న తినేద్దాం అనుకున్నారు. వీపు అడ్డు పెడదామంటే ఆ పదార్థాల రుచికి నిండిపోయిన కడుపు వీపు వంగట్లేదట వంగుదాం అంటే. కాబట్టి వాళ్ళు పెట్టడం, వీళ్ళు తినడం వినా మార్గం లేదన్నారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఎంత గొప్ప పద్య రచన చేశారో తెలుసా అండి ఆయన, ఏమి అనుభవించారండి మహానుభావుడు. ఇప్పుడే గుండిగదింపి ఇగురు పెట్టి తిమి పొడపళ్ళాడు ఈ అన్నము తినుండు. తెలుగులో ఉన్నటువంటి చక్కటి మాట, పొడి పొడి పొడిపళ్ళాడుతోంది అన్నం తినండి, ఎంత బాగుంది, ముద్దైపోయిందండి అన్నం అంటాం మన వాళ్ళు. చూడండి ఒక మాట అంటుంటారు తెలుగులో, కందిగుండ వేశారు కానండి ఎంత బాగుండేదో, అన్నం ముద్దైపోయింది సుమా, దానివల్ల రుచి తెలియలేదు అంటారు. ఇప్పుడే గుండికి దింపాం, పొడపళ్ళాడుతోంది అన్నం, ఎంత బాగుందో, వేడన్నం తినండి తినండి, పట్టుకొచ్చి పెట్టేస్తున్నారు. పూర్ణమ్ము లేకుండా పునుకులుగా వేసి తిమి కరకరలాడు తినుడు. విశ్వనాథ సత్యనారాయణ గారి కల్పవృక్షం అండి. బూరె పూర్ణం పెడితే ఒక లక్షణం ఉంటుంది, అది మూడు బూరెలు తిన్నారనుకోండి, ఇంకా దాంట్లో నెయ్యి వేసుకు తినాలి, తింటే దాహం వేస్తుంది, రెండు గ్లాసులు మంచినీళ్ళు తాగిస్తాం కడుపు నిండిపోతుంది, తినాలని ఉంటుంది, కానీ ఇంక తినడానికి పొట్టకి పరిమితి ఒకటి ఉందిగా, అందుకని తినలేరు. అందుకని వాళ్ళు అంటున్నారట, ఆ బాధ లేదు, పూర్ణం లేకుండా కరకరలాడేటట్టుగా వేశాం. ఇది తెలుగు మాట, స్వచ్ఛమైన తెలుగు మాట. వేపుడు కరకరలాడుతోంది అంటాం, జంతికలు కరకరలాడుతున్నాయంట, ఆ మాటే వేశారు ఆయన. పూర్ణం లేని బూరు లేశాం, చిల్లలు అంటారు మన వాళ్ళు, ఆయన అదే మాట వాడారు, పుణుకులు పుణుకులని. పూర్ణమ్ము లేకుండా పునుకులుగా వేసి తిమి కరకరలాడ తినుడు. కరకరలాడుతున్నాయి తినండరా అని మళ్ళీ కాసేపు ఆగితే ఆ కరకర పోతుంది, మెత్తబడిపోతాయి, తినండి అని వేసేస్తున్నట్ట విస్తట్లో. వీని కాలుచున్నది కాబోలు క్షీరాన్నం ఇది దొన్నలను తెచ్చి ఇత్తునుండు. క్షీరాన్నం ముట్టుకుంటే కాలుతోందేమో, విస్తరి మీద వేడిగా ఇగో దొన్నెల్లో పెట్టి పట్టుకొస్తున్నాను తినండి. చలువ చేయును కదండి అనుచు బతిమాలి బతిమాలి అవని నాథ సూదకలు కొలలుగా తెచ్చి చూర ఇయ్యా. ఇది గడ్డ పెరుగు, మీరింకా కొంచెం వేసుకొనవలే గడ్డ పెరుగు. ఈ మాట చాలా గట్టి మాట. మనం పెరుగు వేసుకోవడం కన్నా గడ్డ పెరుగు వేసుకోవడంలో చాలా సంతోషం. నాతో స్నేహితుడు కాశీ వచ్చాడు, అందరూ విశ్వనాథుడి దేవాలయానికి ఎప్పుడు పెడతామంటే ఇక్కడ ఆవులది గడ్డ పెరుగు దొరుకుతుంది, ఎక్కడెక్కడ తిరిగాడు ఆయన. అలా గడ్డ పెరుగు బాగా గడ్డ కట్టి ఉంటే మనకి సంతోషం. ఇది గడ్డ పెరుగు తినండి, వేడి చేస్తుందేమో, చలవ చేస్తుంది, ఇదిగో ఈ చారు పోసుకోండి, ఇదిగో వేడి చేస్తుంది, కాస్త ఈ మజ్జిగ పులుసు పోసుకోండి అని తీసుకొచ్చి విత్తట్లో వేసేస్తున్నారట. ఆయన ఏదో పాపం దోసావకాయ బాగుందని ఇంత తిన్నాడు, ఏమండో ఈ దోసావకాయ తిన్నారు వేడి చేస్తుంది పోసుకోండి కాస్త పులుసు పోసేస్తున్నారు. వాళ్లే వేడి చేసేవి, వాళ్లే చలవ చేసేది, వాళ్లే వైద్యం కూడా చెప్పి పోసేస్తున్నారు విస్తట్లో. ఆ ప్రేమకి వాళ్ళు తినేసేసి అన్నమును ఆదరంబును తిన్న కడుపు లెన్న నెడదలు ఉబ్బిపోయదరు జనులు. కడుపుకు అన్నం తిన్నారట, గుండెలకి ఆదరణ తిన్నారట. గుండెలు ఆదరణతో నిండిపోయాయి, కడుపులు అన్నంతో నిండిపోయాయి. ఈ రెండూ నిండిపోతే వాళ్ళు లేచి నిలబడి పొంగిపోయి ఎంత ప్రేమతో పెట్టావయ్యా, ఆయుష్మాన్ భవ, నీ కోరిక తీరుతుందన్నారు. ఇంతమంది ఆశీర్వచనం చేస్తే దశరథ మహారాజు గారు చిన్న పుచ్చుకున్నట్టు
ఏమిటో ఇన్ని లక్షల మంది తిన్నారు, ఇంకా చాలామంది రావాలి రాలేదండి అన్నట్టే. ఆయనకి తృప్తి లేదట. ఇది అంతేగాని ఎన్ని బియ్యం అయిపోయాయి మళ్ళీ ఎసరెట్టాలా, వీటి ఇంతమంది వచ్చేసారు పిలవకుండా అనలేదు. అంతమంది తింటే ఎంత ఆనందించాలో, ఎంతమంది తిన్నా తృప్తి లేనితనం పెట్టడంలో ఎలా ఉండాలో రామాయణం మనకి నేర్పుతుంది. అన్నకూటాశ్చ బహవో దృశ్యంతే పర్వతోపమాః దివసే దివసే తత్ర సిద్ధస్య విధివత్ తదా. అన్నం వండి పోసినటువంటివి అన్న పర్వతాల్లా ఉన్నాయట, అంతంత అన్నపు రాసులు పోసేసారట. వస్తే ఆ రాసుల్లోకి తీసుకెళ్ళి గబగబా బుట్టలు నింపి తీసుకొచ్చి వడ్డన చేసేస్తున్నారు. మా హనుమత్ శాస్త్రి గారు ఈ సంతోషం అలా వడ్డన చేసేయమంటే, అన్నం హి విధివత్ స్వాదు ప్రశంసంతి ద్విజర్షభాః అహో తృప్తాస్మః భద్రంతే ఇతి శుశ్రావ రాఘవః. ఆ భోజనం చేసి బయటికి వచ్చేసినటువంటి వృద్ధులు, బ్రాహ్మణులు, దాసులు, సర్వ వర్ణముల వాళ్ళు, స్త్రీలు, వ్యాధిగ్రస్తులు, పిల్లలు అందరూ కూడా అంటున్నారట, అబ్బబ్బబ్బా ఏమి భోజనం పెట్టారండి, అంత గొప్ప భోజనం అండి, పరమేశ్వరుడు కడుపుకో పరిమితి పెట్టి అంత దోషం చేసేశాడండి, ఎంత గొప్పగా ఉందండి భోజనం అని. నాయన ఇంత గొప్ప భోజనం పెట్టావురా, ఆయుష్మాన్ భవ, నీ కోరిక తీరాలి, సంకల్ప సిద్ధి రస్తు అంటున్నారట. ఇంతమంది ఇంత పొంగిపోయేటట్టుగా అన్నం పెట్టడానికి వారసులైన జాతి మనది. ఇవాళ మనకి పిలవడము రాదు, పెట్టడము రాదు. శుభలేఖ వేస్తే సైడ్ హెడ్డింగులు, సుముహూర్తం ఇన్ని గంటలకి, వరుడు బలనది, వధువు బలనది, వేదిక బలనది, విందు రాత్రి 8 గంటల నుండి 9:30 ముందొస్తే పెట్టం, తర్వాత వస్తే ఉండదు. ఏం చేయాలి అంటే నువ్వు వచ్చి తిని వెళ్ళిపో, ఎందుకంటే కడుపుకి అన్నం లేక ఏడుస్తున్నావు కనుక. తప్ప అక్కడ పెళ్లి కొడుకు ఉండడు, పెళ్లి కూతురు ఉండదు. ఒకవేళ ఉన్నా వాళ్ళకి అప్పటికి పెళ్లి అవ్వదు, ఇంకా తెల్లవారకట్ట ముహూర్తం. ఇవాళ రోజు సాయంకాలమే వాళ్ళిద్దరూ 2 సింహాసనాల మీద వాడు కొర్ణుడు సహజ కవచకుండలాలతో పుట్టినట్టు బూట్లేసి కూర్చుంటాడు. మీరెళ్ళి పొరపాటున అక్షతలేశారో, వాడు బూట్లతోటి అలాగే కూర్చుని ఓ చేత్తో ఇలా అంటాడు, వాడికి ఆశీర్వచనం చేయాలి. మీరు వాళ్ళిద్దరు ఇంకా దంపతులు కారు, కన్యాదానం జరగలేదు, ముందే వీళ్ళిద్దరూ కుర్చీల్లో కూర్చుంటే వైదిక నిష్ఠున్న వాళ్ళు ఆశీర్వచనాలు చేయాలి వాళ్ళకి. అసలు పెళ్ళవ్వలేదు, వీడు అన్నం పెడతాడు, ఎందుకు పెడతాడో తెలియదు. పెళ్ళి అయ్యాక అన్నం పెడతారా, పెళ్లికి ముందు అన్నం పెడతారా? పెళ్లికి ముందు అన్నం బంధువులకు పెడతారు, పెళ్ళి అయ్యాక అన్నం అందరికీ పెడతారు, కన్యాదానం చేశాడు కాబట్టి. ఏమిటి అన్నం పెట్టడం అంటే, ఎవడి పళ్ళెం వాడు పట్టుకుని భవతి భిక్షాం దేహి అని చెప్పి ఓ టేబుల్ దగ్గరికి వెడితే, ఆ టేబుల్ దగ్గర బూట్లేసుకుని నిలబడి ఉంటారు వాళ్ళు. వాడు సవ్యసాచిలా 2 చేతులతోటి ఈ చేత్తో ఇంత అన్నం, ఈ చేత్తో ఇంత పప్పు, పచ్చిల్లిపాయ ముక్కలతో కాస్త పెరుగు, ఓ ఇంత కూర, మీరు అడుక్కోవాలి అక్కడికి వెళ్ళి, అయ్యా నాకు ఆ అప్పడం వెయ్యండి అని. ఆ తర్వాత మీరు ఇలా నిలబడితే బిక్కు బిక్కుమంటూ నించోవాలి, ఎందుకంటే ఎవడిటి నుంచి వచ్చి మీ చేతిని కొడతాడో తెలియదు. మళ్ళీ దాహం వేసిందనుకోండి, ఉల్లిపుర కాగితం లాంటి గ్లాసుల్లో నీళ్లుంటాయి, మీరు ఆర్తితో ఇలా పట్టుకుంటే నొక్కుపోయి నీళ్ళు కింద పడిపోతాయి. మీరు తాగితే ఆ ఎంగిలి నీళ్ళు ఎక్కడ పెట్టాలో తెలియదు, వృద్ధులు ఎక్కడ నిలబడి తినాలో తెలియదు, మళ్ళీ మీకు వెక్కిళ్ళు వస్తే ఎవరిని అడగాలో తెలియదు. మీరు ఇది తిన్నారా, ఇది బాగుందా అని ఎవరు అడగరు. అనాథ శరణాలయంలో గంట కొట్టినట్టు భోజనాలు ఎడుతున్నారు అనేటప్పటికీ వెళ్ళి ఒక క్యూలో నిలబడి పళ్ళాలు తీసుకోవాలి. సామంతులు కప్పం కట్టి రసీదు పుచ్చుకున్నట్టు వెళ్ళి మీ పేరు చెప్తే మీ పేరు రాసుకుని మీరు ఇచ్చిన కవర్ తీసుకుంటారు. ఎంత ఇచ్చారని అడుగుతారు, 350 ఇచ్చానండి అంటే కవర్ తీసి ఆయన లెక్క పెట్టుకుంటాడు. ఎందుకంటే మీరు 350 116 పెడితే ఆ ఇచ్చిన ఆయన కట్టుకోవాలి, ఆయన తినేశాడు అనుకుంటాడు, అందుకని ఆయన లెక్క పెట్టుకుంటాడు. 350 అని 350 అని వేసుకుని మీ పేరు రాసుకుంటాడు, రసీదు ఇవ్వట్లేదు, అదో అదృష్టం. ఇది ఇవాళ మనం చేసేటటువంటి వివాహం, ఇది ఇవాళ మనం పిలిచేటటువంటి ఆహ్వానం, ఇది మనం పెట్టేటటువంటి అన్నం. ఎంత ఘోరమైన స్థితిలోకి మనం జారిపోయామో, ఎటువంటి రామాయణానికి మనం వారసులమో, గుండెల మీద చెయ్యేసుకు చెప్పండి, వచ్చిన వాళ్ళని కింద కూర్చోపెట్టి అన్నం పెట్టడానికి ఓపిక లేని స్థితిలో మనం ఉన్నామా? లేము. మనం పెట్టగలం, మనం ఆ పెట్టడానికి సంకల్పం లేదంటే. శుభలేఖ యథావిధిగా మీరు ఎలా వేశారో అలా మదర్పిత చందన తాంబూలాది అన్నప్పుడు ఒక నలుగురిని పెట్టి సుముహూర్తానికి ముందు చేతికి గంధం రాయించడం కష్టమా? మనం చెయ్యం అంతేది, కార్డులో ఉంటుంది, మనం చెయ్యం. అంటే నిష్ట లేదు, శ్రద్ధ లేదు. శ్రద్ధకి పరాకాష్ఠ శ్రీరామాయణం. రామాయణానికి వారసులం అన్నవాళ్ళం, మనం ఏ కార్యక్రమం చేసినా ఎంత శ్రద్ధగా చెయ్యవలసి ఉంటుందో మనం చూసుకోవాలి. కాబట్టి ఇంత గొప్ప యజ్ఞాన్ని ఆయన నిర్వహణ చేస్తున్నాడు.
అక్కడ యూపస్తంభములను కొన్నింటిని ఏర్పాటు చేశారు. అంటే వాటికి పశువుల్ని తీసుకొచ్చి కడతారు, పశు విససనము కొరకు యజ్ఞములో అది అంతర్భాగం సనాతన ధర్మంలో. అందుకని ఆరు మారేడు యూపస్తంభములు, ఆరు చండ్రస్తంభములు, ఆరు మోదుగ స్తంభములు, ఆ తర్వాత విరుగు చెట్టు అని అంటారు, శ్లేష్మాతక వృక్షం యొక్క స్తంభం ఒకటి, దేవదారు వృక్ష స్తంభాలు రెండు, ఇటువంటి యూపస్తంభాలను అక్కడ పెట్టి వాటికి తీసుకొచ్చి అనేకమైనటువంటి పశువుల్ని అంటే జలచరాల్ని, పాముల్ని, అరణ్యాలలో తిరిగే జంతువుల్ని, నగరాల్లో తిరిగే జంతువుల్ని వాటికి తీసుకొచ్చి బంధిస్తారు. అందులో కొన్ని జంతువుల్ని విడిచిపెడతారు, కొన్ని జంతువుల్ని పశు విససనం చేస్తారు. అది సనాతన ధర్మంలో అంతర్భాగంగా చేస్తారు అశ్వమేధయాగంలో. ఇప్పుడు అశ్వమేధయాగం కలియుగంలో లేదు. అశ్వమేధయాగం కలియుగంలో నిజానికి ఏ రూపంలో ఉంది అంటే, కలియుగంలో అశ్వమేధయాగం చెయ్యాలి అంటే ఒక్కటే చెయ్యమని ఉంది. అనాథప్రేత సంస్కారం ఎవరు చేస్తారో వాళ్ళు అశ్వమేధయాగం చేసినట్టే అని నడిచే దేవుడు చంద్రశేఖర పరమాచార్య స్వామి ఎక్కడికి వెళ్ళినా చెప్తుండేవారు. అనాథప్రేత సంస్కారం ఎవరైనా చేస్తే వాడు అశ్వమేధయాగం చేసిన ఫలితం వేస్తారు తప్ప కలియుగంలో అశ్వమేధయాగం లేదు. కాబట్టి ఇక్ష్వాకాశ్చ యథాన్యాయం కారితాశ్చ ప్రమాణత చితోగ్నిర్బ్రాహ్మణైస్తత్ర కుశలైః శుల్బకర్మణి సచిత్యో రాజసింహస్య సంచిత కుశలైర్విజైః గరుడో రుక్మపక్షో వై త్రిగుణోష్టాదశాత్మక నియుక్తాస్తత్ర పశవః తత్తదుద్దిశ్య దైవతం ఉరగాః పక్షిణాశ్చైవ యథాశాస్త్రం ప్రచోదితాః. అక్కడ దశరథ మహారాజు గారు ఆరాధన చేసేటటువంటి అగ్నిగుండం పెట్టడం కోసమని ఒక వేదిని నిర్మాణం చేశారు. అది గరుత్మంతుడు భూమి మీదకి దిగుతున్నప్పుడు శిరస్సు కిందకి వంచి రెక్కలు ఇలా పైకెత్తి తోక నిటారుగా పెడితే ఎలా ఉంటుందో అటువంటి ఆకృతి వచ్చేటట్టుగా బంగారు ఇటుకలతో నిర్మాణం చేశారు. దాని మీద దశరథ మహారాజు గారి యొక్క అగ్నికుండాన్ని ఉంచారు. శుక్లయజుర్వేదానికి చెందినటువంటి వాడు కనుక అటువంటి వేదికని నిర్మాణం చేసి అటువంటి అగ్నిగుండాన్ని ఉంచారు. ఇప్పుడు ఈ భూమండలమంతా తిరిగి వచ్చినటువంటి ఆ గుర్రాన్ని తీసుకొచ్చి అక్కడ కడతారు యూపస్తంభానికి. దాన్ని పట్ట మహిషి అంటారు. మహిషి అంటే పట్టాభిషేకం జరిగినప్పుడు ప్రభువుతో సింహాసనం మీద కూర్చుని పట్టాభిషేకం అందుకున్న భార్యని మహిషి అంటారు. మహిషి కౌశల్య. కౌశల్య ఈ గుర్రాన్ని మూడు కత్తులతో చంపవలసి ఉంటుంది. కాబట్టి కౌశల్యాతం హయం తత్ర పరిచర్య సమంతత కృపాణైర్విశాసైనం త్రిభిః పరమయాముదా. చంపేటప్పుడు భీతితో లేకపోతే గుర్రాన్ని నేను చంపుతున్నానన్న భావన లేకుండా పరమ సంతోషంతో ప్రహృష్టవదనంతో మూడు కత్తులను చేతపట్టి కౌసల్యాదేవి ఆ గుర్రాన్ని సంహరించింది. అది యజ్ఞంలో అంతర్భాగం. కాబట్టి ఆ మరణించినటువంటి గుర్రాన్ని తీసుకెళ్ళి ఈ ఋత్విక్కులు యాగశాలలో ఒక దగ్గర పడుకోబెడతారు ఆ కళేబరాన్ని. దాని పక్కన ఆ రోజు రాత్రి కౌసల్యాదేవి ఆ గుర్రం పక్కనే పడుకోవలసి ఉంటుంది. ఒక వస్త్రంతో ఆచ్ఛాదిస్తారు. అది ఆ రోజు రాత్రంతా కూడా మనసులో ఏ విధమైనటువంటి చికాకు అంటే నేను ఒక సంహరింపబడిన గుర్రం పక్కన పడుకున్నానన్న భావన లేకుండా తన భర్త పక్కన తాను పడుకుంటే ఎంత ప్రసన్నంగా పడుకుంటుందో అలా పడుకోవాలి. మరునాడు ఉదయం ఆ గుర్రం యొక్క మేధని తీసి ఆ పవని ఆ ప్రబ్బలి తీగల మీద పెట్టి సంస్కరిస్తారు. ఒక్క అశ్వమేధంలో అయితేనే ప్రబ్బలి తీగల మీద, ఇతర యాగాలలో అయితే జూవి కొమ్మల మీద పెట్టి సంస్కరిస్తారు. ప్రబ్బలి తీగల మీద పెట్టి సంస్కరించినటువంటి ఈ పవ, ఈ మేధ పైకి తీస్తారు గుర్రంలోంచి. దాన్ని మంత్రభాగాన్ని అన్వయం చేస్తూ అగ్నిహోత్రంలో కాలుస్తారు. కాల్చినప్పుడు దాంట్లోంచి పొగ వస్తుంది. ఆ పొగ వచ్చినప్పుడు మహారాజు అక్కడ నిలబడి ఆ వాసన చూడాలి. ఆ వాసన పీలిస్తే మహారాజు కోరిక తీరడానికి ప్రతిబంధకంగా ఉన్న పాపం ఏదుందో అది అప్పుడు నిర్మూలనం అవుతుంది. అప్పుడు మహారాజు ఏం చేయాలంటే తన భార్యల్ని దానం చేసేయాలి ఋత్విక్కులకి. వాళ్ళు రాజు భార్యల్ని స్వీకరించరు కనుక దానమిచ్చి మళ్ళీ తత్తుల్యమైన ధనం కొంత ఇచ్చి తన భార్యల్ని తాను మళ్ళీ పుచ్చేసుకుంటాడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా దశరథ మహారాజు గారు పూర్తి చేశారు. ఇలా అశ్వమేధయాగాన్ని పూర్తి చేశాడు.
ఇంత గొప్ప హోమాన్ని, ఇంత గొప్ప యజ్ఞాన్ని, ఇంత గొప్ప మంత్రభాగాన్ని, అనుషంగికమైన క్రతువుల్ని, ఇన్నిటిని యథాశాస్త్రంగా నిర్వహించినందుకు సంతోషించి, ప్రాచీం హోత్రే దదౌ రాజా దిశం స్వకులవర్ధన అధర్వ్యవే ప్రతీచీంతు బ్రాహ్మణే బ్రహ్మణే దక్షిణాం దిశం ఉద్గాత్రే చ తథోచి దీచీం దక్షిణైషా వినిర్మిత అశ్వమేధే మహాయజ్ఞే స్వయంభూవి హితే పురా. అంత యజ్ఞము పూర్తయిపోయిన తర్వాత తన వంశాభివృద్ధి కొరకు ఇంత గొప్ప యజ్ఞం చేసినటువంటి హోత అనబడేటటువంటి ఋత్విక్కి తన సామ్రాజ్యం యొక్క తూర్పు దిక్కునంతటినీ ధారబోసేశాడు. అలాగే ఆధ్వర్వువు అనబడేటటువంటి ఋత్విక్కి పడమర ఉన్నటువంటి రాజ్యభాగాన్నంతటినీ ధారబోసేశాడు. బ్రహ్మస్థానంలో కూర్చున్న ఋత్విక్కి దక్షిణాన్న ఉన్నటువంటి భూమిని అంతటినీ దానం చేశాడు. ఉద్గాత అనబడేటటువంటి ఋత్విక్కి ఉత్తర దిక్కున ఉన్నటువంటి భూమిని అంతటినీ దానం చేశాడు. ఇంత గొప్ప దానం చెయ్యగలిగితేనే అశ్వమేధం చెయ్యాలని స్వయంగా సృష్టి చేసిన చతుర్ముఖ బ్రహ్మగారు నియమనం చేశారు. కాబట్టి ఇప్పుడు రాజ్యం అంతటినీ నాలుగు దిక్కులు ధారపోసేశాడు. ఆ దానం పుచ్చుకున్నటువంటి వాళ్ళు వశిష్ఠాదులు అన్నారు, మహానుభావ, ఇంత పెద్ద భూమండలాన్ని వహించగలిగిన వాడు, భరించగలిగిన వాడు, పరిపాలించగలిగిన వాడు నీవు, మాకెందుకు ఈ రాజ్యం? కాబట్టి తిరిగి నీకు మేము ఇచ్చేస్తున్నాం, ఈ రాజ్యాన్ని తీసేసుకోమని దశరథుడికి ఇచ్చేశారు. గవాం శత సహస్రాణి దశతేభ్యో దదౌ నృప దశ కోటి సువర్ణస్య రజతస్య చతుర్గుణం తథ ప్రసర్పకేభ్యస్తు హిరణ్యం సుసమాహితః జంబూనదం కోటి సంఖ్యం బ్రాహ్మణేభ్యో దదౌ తదా. అలా తిరిగి రాజ్యాన్ని తనకి ఇచ్చేసినటువంటి ఆ ఋత్విక్కులందరికీ 10 లక్షల గోవులు, దానితో పాటుగా 10 కోట్ల బంగారు నాణెములు, 40 కోట్ల వెండి నాణెములు ఆ ఋత్విక్కులకి దానం చేశాడు. కేవలం ఆ యాగం చూడడం కోసం వచ్చినటువంటి బ్రాహ్మణులకి 1 కోటి మేలు బంగారు నాణెములను దానం చేశాడు. దానం చేసి దరిద్రాయ ద్విజాయాధ హస్తాభరణముత్తమం కస్మై చిద్యాచమానాయ దధౌ రఘునందన. ఆ దానమంతా చేసేసాడు. దగ్గర ఉన్న బంగారు నాణాలు, వెండి నాణాలు, గోవులు అన్నీ ఇచ్చేశాడు. అప్పుడు ఒక దరిద్ర బ్రాహ్మణుడు వచ్చాడు. వచ్చి, మహారాజా, నాకేమైనా దానం ఇప్పించండి అన్నాడు. చూశాడు పల్లెల వంక, అన్నీ ఇచ్చేశాడు. అప్పటికే వెంటనే పరమప్రీతితో, నా అదృష్టం కొద్దీ మీరు వచ్చారని తన చేతికున్న కడియాన్ని తీసి దానం చేసేసాడు. అంతటి భక్తి కలిగిన వాడు, అంతటి ఆ బ్రాహ్మణ భక్తి, అంతటి వైదిక నిష్ట, అంతటి వేదమునందు నమ్మకము కలిగినటువంటి మహానుభావుడు దశరథ మహారాజు అంటే. అప్పుడు ఋష్యశృంగుడి వంక తిరిగి ఒక మాట అన్నాడు. తతోబ్రవీత్ ఋష్యశృంగం రాజా దశరథస్తథా కులస్య వర్ధనం తంతు కర్తుమర్హసి సువ్రత. నాతో మీరు ఇప్పటిదాకా అశ్వమేధయాగాన్ని చేయించి పూర్తి చేయించారు. ఇప్పుడు నాకు సంతానం కలగడానికి ప్రతిబంధకమైనటువంటి పాపము నశించింది. ఇప్పుడు నాకు సంతానం కలగడం కొరకు మీరు ఏ ఇష్టి చేయిస్తే బాగుంటుందో ఆ ఇష్టిని నా చేత చేయించవలసింది అని అడిగాడు. తదేతి చ రాజానం ఉవాచ ద్విజసత్తమః భవిష్యంతి సుతారాజం చత్వారస్తే కులోద్వహాః. ఋష్యశృంగ మహర్షి అన్నారు, అశ్వమేధం చేశావు, ఇష్టి చేస్తానంటున్నావు, తప్పకుండా నీ చేత ఇష్టి చేయిస్తాను. కానీ దశరథ, నీకు ఇదే చెప్తున్నాను, నీకు తప్పకుండా పరమ ధర్మాత్ములైనటువంటి వారు, నీ వంశకీర్తిని ఇనుమడింప చేసేటటువంటి వాళ్ళు, మహాపురుషులైనటువంటి వాళ్ళు 4 కుమారులు నీకు జన్మిస్తారన్నారు. ఋష్యశృంగ మహర్షి ఆశీర్వచనం అంటే ఉత్తినైపోతుందండి. ఇప్పుడు నువ్వు ఏ ఇష్టి చెయ్యాలో నేను ఆలోచించి నిర్ణయం చేశాను. ఈ ఇష్టి నువ్వు చెయ్యవలసింది అని చెప్పి ఆ ఇష్టిని సంకల్పం చేయించి దాన్ని చేయిస్తున్నారు. అందులో ఆయన అంటారు, ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వశిరసి ప్రోక్తైహి మంత్రై సిద్ధాం విధానతః. అధర్వశిరస్సు అనబడేటటువంటి దాంట్లో చెప్పబడినటువంటి ఇష్టిని నేను నీతో చేయిస్తాను. ఆ ఇష్టిని చెయ్యవలసింది. ఇష్టి అంటే అది కూడా ఒక హోమం లాంటి కార్యక్రమం, అది కూడా ఒక యాగంలో అంతర్భాగం, ఒక యాగం. ఈ హవిస్సులు ఇచ్చినప్పుడు పుచ్చుకోవడానికి దేవతలకి అక్కడ కూడా ఆ హవిస్సులు కేటాయింపబడతాయి, ఆ హవిస్సులు ఇస్తారు. తతో దేవా సగంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః భాగప్రతిగ్రహార్థం వై సమవేత యథావిధిః.
ఆ హవిస్సులు ఇచ్చినప్పుడు ఈ రోజులలో అయితే మన మాంసనేత్రానికి దేవతలు కనపడరు. అయితే మనమేమంటామంటే మనకి కనపడటం లేదు కదండి, అగ్నిహోత్రంలో వేసేసాం కదా, అదంతా కాలి బూడిదైపోతుందేమో అంటాం. కాదు, చాలామంది ఒక మాట మాట్లాడుతుంటారు, అదేంటంటే ఉగ్రతేజస్సు అనో మాట అంటుంటారు. అమ్మవారి ఉగ్రతేజస్సు భరించలేకపోయారండి, అందుకని చెప్పి శంకరాచార్యుల వారు శ్రీచక్రాలు వేసారంటుంటారు. తప్పు మాట. శంకరాచార్యుల వారు ఉగ్రతేజస్సు తీయలేదు. మీరు బాగా గమనించవలసి ఉంటుంది. నేనున్నాను, నేను పూజ చేసేటప్పుడు వెలిగించినటువంటి దీపం వంక అలా చూడగలను. నేనున్నాను, ఇప్పుడు నేను ఆ దీపం వంక అదే పనిగా చూశాననుకోండి, చూసి నేను ఇలా చూస్తే ఈ పుస్తకంలో అక్షరాలు నాకు సరిగ్గా కనపడవు. ఎందుకంటే ఆ దీపం యొక్క వెలుతురుని తట్టుకోగలిగిన సమర్థత నా కంటికి లేదు. కలియుగంలో ఏమైపోయిందంటే, దేవత శక్తితో వచ్చి అక్కడ నిలబడితే ఆమె శక్తితో తుల్యంగా అటువంటి శౌచంతో ఆమె ఎదురుగుండా నిలబడగలిగినటువంటి తేజస్సు మనం ఉంచుకోలేదు, అది క్షీణించిపోయింది. ఎందుకంటే బాహ్య శౌచం లేదు, అంతఃశౌచం లేదు, రెండూ లేవు. రెండూ లేకపోతే ఏమవుతుంది, మీరు వెళ్ళి నిలబడగలిగినటువంటి శక్తి మీకుండదు. శంకరాచార్యుల వారు ఈ జాతికి చేసిన మహోపకారం ఏమిటో తెలుసా అండి? ఏ ఇంజనీరు కట్టలేనటువంటి లెక్క. ఇవాల్టి రోజు సమాజంలో ఉన్నటువంటి మనుష్యుల యొక్క పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు ఆ దేవతాస్వరూపం ఎదురుగుండా వెళ్ళి నిలబడలేరు. కనుక ఆమెలో ఉండిపోయినటువంటి తేజస్సు ముందు వీరు నిలబడడానికి సమర్థులు కారు. కనుక ఎక్కువగా ఉండిపోయిన తేజస్సులో కొంత భాగాన్ని తీసేశారు. తీసేసి ఇప్పుడు దాన్ని ఏం చెయ్యాలి? తీసేసి ఆయన ఎక్కడో విడిచిపెట్టేయడమో ఎక్కడో పంపించేయడమో ఆయన చేయలేదు. దాన్ని మళ్ళీ ఏం చేశారంటే క్షేమప్రదమైనటువంటి మార్గంలోకి మళ్ళించేశారు. అఖిలాండేశ్వరి అమ్మవారు ఉంది జంబుకేశ్వరంలో, అమ్మవారి యొక్క స్వరూపంలో ఉన్న తేజస్సు ముందు నిలబడలేకపోయారు. ఇప్పటికీ అర్చకులు అక్కడ మధ్యాహ్నం అమ్మవారికి నివేదన చేయాలంటే చీరలు కట్టుకుని వెళ్ళాలి, ఆడవారిలా అలంకారం చేసుకుని లోపలికి వెళ్ళి నైవేద్యం పెడతారు. కాబట్టి ఇప్పుడు అమ్మవారిలో ఉన్న అదనపు తేజస్సుని, అదనపు తేజస్సు అంటే మనం భరించలేని తేజస్సుని శంకరులు తీసేశారు. తీసేసి అమ్మవారి వజ్ర తాటంకములలోకి పెట్టి ఆ తాటంకములను పొదిగారు అమ్మవారికి. అలాగే కంచిలో కామాక్షి అమ్మవారి తేజస్సుని తీసి పృథివీలో శ్రీచక్రం వేసి శ్రీచక్రంలోకి ప్రవేశపెట్టారు. అందుకే శంకర భగవత్పాదులు ఈ జాతికి చేసినటువంటి ఉపకారం నభూతో నభవిష్యతి, ఇక ఎవ్వరూ చెయ్యలేరు. అంతటి మహాత్ముడు శంకర భగవత్పాదులంటే, ఆయన పేరు స్మరిస్తే చాలు పాపరాశి దగ్ధం అవుతుంది, అంతటి మహానుభావుడు. కాబట్టి ఈ రోజులలో వచ్చి హవిస్సు స్వీకరిస్తున్నటువంటి దేవతలు మీ కంటికి కనపడరు. ఎందుకు కనపడరు అంటే, మీ కంటికి వారు కనపడితే తట్టుకోగలిగిన శక్తి మీకు లేదు. మీరు చూడగలిగినటువంటి ఉపాసన బలం మీకుంటే మీకు ఆ దేవతలు కనపడతారు. అలా చూసిన మహాపురుషులు ఉన్నారు. అలా చూసి ఫలానా ఫలానా దేవతలు వచ్చారు, వాళ్ళు తిరుగుతున్నారు అని దర్శనం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక తతో దేవా సగంధర్వాహ సిద్ధాశ్చ పరమర్షయ భాగ ప్రతిగ్రహార్థం వై సమవేత యథావిధి. ఆనాడు దశరథుడు ఇష్టి చేస్తుంటే, పుత్రకామేష్టి దాని పేరు, కొడుకుల కొరకు చేసిన ఇష్టి. కనుక ఆ యజ్ఞంలో హవిస్సులు పుచ్చుకోవడానికి వచ్చినటువంటి దేవతలందరూ కూడా ఇప్పుడు మీరు ఉపన్యాసం వినడానికి వచ్చి ఎలా కూర్చున్నారో అలా వాళ్ళందరూ మన పిలిచినప్పుడు వెళ్ళి హవిస్సు పుచ్చుకుందామని వాళ్ళందరూ అక్కడ సభలో కూర్చున్నారు. ఇంకా ఈయన మొదలెట్టాలి. మొదలు పెట్టి హవిస్సు ఇస్తే ఓం నమో నారాయణాయ స్వాహా అన్నారనుకోండి, నారాయణుడు వచ్చి హవిస్సు పుచ్చుకుంటాడు. ఓం ఒక్కొక్క దేవతని పిలిచి ఓం నమో పర్జన్య స్వాహా అన్నారనుకోండి, పర్జన్య దేవత వచ్చి ఆ హవిస్సుని పుచ్చుకుంటాడు. కాబట్టి ఇప్పుడు దేవతలందరూ కూర్చున్నారు. దేవతలందరూ వచ్చారు. దేవతలతో పాటు ఎవరు వచ్చారు? చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. ఆయన అగ్రస్థానం, ఆయన మహానుభావుడు చతుర్ముఖ బ్రహ్మగారు అంటే, అందుకని ఆయన్ని అగ్రాసనం వేసి కూర్చోబెట్టారు. దేవతలందరూ కూర్చున్నారు. ఎప్పుడు కామన్ టాపిక్ అని ఒకటి ఉంటుంది లోకంలో, అంటే అందరూ మాట్లాడుకోవడానికి యోగ్యమైనటువంటి విషయం. ఇప్పుడు ఈ ఉపన్యాసం అయిపోయి మీరు వెళ్ళిపోతున్నారనుకోండి, ఇవాళ ఉండేటటువంటి సామాన్యమైన విషయం ఏమిటి, నాకు దాని జోలి అంత ఆసక్తి లేదు, కానీ ఏదో ఎన్నికల గురించి మాట్లాడుకుంటారు. అలా ఇప్పుడు అందరూ ఏం మాట్లాడుకుంటారు వాళ్ళు పిలిచేంతవరకు హవిస్సులకి? అందరూ మాట్లాడుకోవడానికి మిగిలినటువంటి విషయం ఒక్కటే ఉంది. ఏమిటది? రావలసిన పెద్ద ఆయన వచ్చారు, ఇప్పుడే అడగాలి. ఏమిటి అడగాలి అంటే, అయ్యా రావణాసురుడు మమ్మల్ని చీల్చి చెండాడేస్తున్నాడు,
ఎలా చచ్చిపోతాడండి అసలు ఆయన అని అడగాలి. ఎందుకు అడగాలి? బ్రహ్మగారే వరాలు ఇచ్చారు, అందుకని ఆయన అడగాలి. కాబట్టి వీళ్ళందరూ కూర్చున్నారు కాబట్టి ఉత్తినే కూర్చోవడం ఎందుకని, ఎలాగో వచ్చారు కదా అని చతుర్ముఖ బ్రహ్మగారితో చెప్తున్నారు. అయ్యా భగవన్ త్వత్ప్రసాదేన రావణో నామరక్షత సర్వాన్నో బాధతే వీర్యాత్ శాసితుం తం నశక్నుమః. మీరు వరాలు ఇచ్చేశారు రావణాసురుడికి, ఇప్పుడు ఆయనకి అడ్డు ఆపు లేదు, అందరినీ బాధ పెట్టేస్తున్నాడు. ఎంత బాధ పెడుతున్నాడో తెలుసా? ఒకరో ఇద్దరో కాదు, అందరూ ఒక్కొక్కరు లేచి ఆ బాధలన్నీ చెప్తున్నారు. ఋషీన్ యక్షాన్ సగంధర్వాన్ అసురాన్ బ్రాహ్మణాంస్తథా అతిక్రామతి దుర్ధర్షో వరదానేన మోహితః. ఋషుల్ని, యక్షుల్ని, గంధర్వుల్ని, అసురుల్ని, బ్రాహ్మణుల్ని, అందరినీ బాధ పెట్టేస్తున్నాడు. ఎందుకు బాధ పెట్టేస్తున్నాడు అంటే ఒక్కటే కారణం, వరదానేన మోహిత. మీరు వరం ఇచ్చారు, నీకు వాడి వల్ల చావులేదు, వీడి వల్ల చావులేదు, వాడి వల్ల చావులేదు అని వరం ఇచ్చేశారు. వాళ్ళు ఎవరు చంపలేరు, చంపలేరు కాబట్టి ఆయనకి అహంకారం వచ్చేసింది, అహంకారం వచ్చింది కాబట్టి అందరినీ బాధించేస్తున్నాడు. నైనం సూర్యం ప్రతపతి పార్శ్వే వాతిన మారుతః చలోర్మిమాలీతం దృష్ట్వా సముద్రోపి నకంపతే. మా సంగతి అలా వదిలిపెట్టండి. చాలా దారుణమైన విషయం ఏమిటో తెలుసా? సృష్టిని తారుమారు చేస్తున్నాడు, సృష్టిని తలక్రిందులు చేశాడు. ఏది జరగకూడదో అది జరుగుతోంది. ఈశ్వరుడు తప్ప ఇతరులు ఎవరిని శాసించకూడదో ఆ శాసనం ఇవాళ రావణుడు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నైనం సూర్య, సూర్యుడు ప్రకాశించకూడదు. ఆయన పుష్పక విమానంలో బయటికి ఎడుతున్నాడు అనుకోండి, ఇలా ఓసారి చూస్తాడంతే, అది రోహిణీ కార్తెయినా సరే ఆయన చల్లగా అయిపోవాలి. గబగబా మేఘాల చాటుకి వెళ్ళిపోవడమో లేకపోతే తన తేజస్సును ఉపసంహారం చేసేయడమో చెయ్యాలి. రావణాసురుడు ఇంట్లో అప్పడాలు ఎండలేదనుకోండి, కాస్త బాగా కాయమనవాయ్ అంటాడు, బాగా ప్రకాశించాడు. అంత మీరు ఉత్తరాఖండ చదివితే ఆశ్చర్యపోతారండి. దేవతలు పారిపోయారు వాహనాలకి, అప్పుడు నెమళ్ళకి వాటికి స్తోత్రం చేశారు వాళ్ళు. కాబట్టి నైనం సూర్య, ఆ సూర్యుడు ప్రకాశించకూడదు. ప్రతపతి పార్శ్వే వాతిన మారుత, గాలి గట్టిగా వీయకూడదు, మెల్లిగా వీయకూడదు. ఆయనకి అనుకూలంగా, ఆయన సంతోషించేటట్టుగా ఆయన ఎలా చెప్తే అలాగే వీయాలి గాలి. పంచభూతములను శాసిస్తున్నాడు. చిలోర్మిమాలీ తం దృష్ట్వా సముద్రోపి నకంపతే. ఆయన ఇలా చూశాడనుకోండి, ఏమిటి ఎప్పుడు ఈ తరంగాలు, తరంగాలు లేకుండా ఉండలేవా అన్నాడు అనుకోండి, సముద్రంలో తరంగాలన్నీ ఆగిపోతాయి. తరంగాలు లేని సముద్రాన్ని మీరు చూసారా? రావణాసురుడు వచ్చి నిలబడితే అలా ఉంటుంది. ఎందుకంటే ఆయన చూస్తాడు, ఎవ్వరూ చూడందేదో తాను చూడాలనుకుంటాడు. తరంగాలు ఏమిటి, ఏమిటి ఆ లేవడం, ఏమిటి ఆ కింద పడడం, ఏమిటి మీద పడడం, ఏమిటి నా దగ్గర రావడం, ఏమిటి అల్లరి, అలా ఉండంటాడు. అంతే, సముద్రం తరంగాలన్నిటినీ ఆప్ చేసేసి ఓ చిన్న చెరువులో అలా ఉంటుంది. మళ్ళీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత రావాలి తరంగాలు. కాబట్టి సముద్రోపి నకంపతే, సముద్రంలో కెరటాలు రావట్లేదు. ఇది మీరు చేసినటువంటి ఉపకారం, అంత గొప్ప వరాలు ఇచ్చేశారు. ఇన్ని బాధలు పడిపోతున్నాం మహానుభావ, ఏం చెప్పమంటారు? కాబట్టి తేన గంధర్వయక్షాణాం దేవదాన వరక్షసాం అవధ్యోస్మీతి వాగుక్త తదేత్యుక్తం చతన్మయా. అంటే చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు, అవునరా నాయనా, నిజమే వరాలు ఇచ్చేశాను. మీరందరూ చాలా బాధపడిపోతున్నారు, నేను వింటున్నాను ఆ విషయం. చాలా బాధ పెట్టేస్తున్నాడు, గంధర్వుల్ని, యక్షుల్ని, ఋషుల్ని, కిన్నెరుల్ని, కింపురుషుల్ని, నాగుల్ని, వాడు విడిచిపెట్టింది ఎవరినీ లేదు, అందరినీ బాధ పెడుతున్నాడు. నిజమే, ఎవరి చేత మరణం ఉండకూడదు అని అడిగాడు, మరి తపస్సు చేశాడు, వరం ఇచ్చేసాను ఆ రోజున. ఆ నాకు విషయం జ్ఞాపకం వచ్చింది రా అబ్బాయి అన్నాడు ఆయన అకస్మాత్తు. అనగానే అమ్మయ్యా ఏదో చెప్తాడన్నమాట, ఇప్పుడు ఆయన చచ్చిపోయే మార్గం ఈయన చెప్తాడు. చతుర్ముఖ బ్రహ్మగారికి పురాణాల్లో ఉన్న పాత్ర ఏమిటో తెలుసా అండి? ఆయన ఎప్పుడు కన్సల్టెంట్ ఫిజీషియన్ లాంటి వాడు. ఒక ఫేమస్ ఫిజీషియన్ ఉన్నాడు అనుకోండి, ముందు అసలు రోగం ఏమిటో తెలియకపోతే ఆయన దగ్గరికి వెడతాం. ఆయన ఏం చేస్తారంటే సర్జన్కో ఆర్థోపెడీషియన్కో ఆయన రిఫర్ చేస్తారు. అలా ముందు అందరు ఎవరి దగ్గరికి వెడతారంటే బ్రహ్మగారి దగ్గరికి వెడతారు. ఆయన మార్గం చెప్పాక ఆయన దగ్గరికి వెడుతుంటారు. అందుకని బ్రహ్మగారిని స్తోత్రం చేశారు. చేసి అంటే ఆయన అన్నారు, నిజమే నిజమే, నాకు విషయం గుర్తొచ్చిందిరా అబ్బాయి, వాడు అడగని వాళ్ళు ఒకడు ఉన్నారు, వాళ్ళు వస్తే మాత్రం ఆయన చచ్చిపోతాడన్నారు. ఎక్కడంటున్నారు ఈ మాటలు? దశరథ మహారాజు గారి యజ్ఞం జరుగుతున్నటువంటి సభలో కూర్చున్నారు వీళ్ళందరూ. ఇప్పుడు అక్కడ ఎవరుంటారు? వీళ్ళంటే దేవతలు కానీ మిగిలిన వాళ్ళందరూ ఎవరు? మనుష్యులు ఉన్నారు అక్కడ. అక్కడ ఆయన అన్నాడు, నకీర్తయ దవజ్ఞానాత్ తద్రక్షో మానుషాంస్తదా తస్మాత్ సమానుషోద్వద్యో మృత్యుర్నాన్యోస్య విద్యతే. అనాదరము చేత
మనుష్యులను ఎందుకు అడగలేదంటే మరిచిపోయి కాదు, యక్షగంధర్వ కిన్నెర కింపురుషాదులందరినీ అడిగాడు ఆ రోజున, నేను వాళ్ళ చేతిలో చచ్చిపోనని. కానీ మనుష్యుల పేరు మాత్రం ఆయన ఎత్తలేదు. ఎందుకో తెలుసా? మనుష్యుల విషయం మరిచిపోయి కాదు, అనాదరం చేత ఇంతమంది చేయలేని దిక్కుమల్లెడు మనుషులు ఏం చేస్తారండి. అది నిజంగా మీరు ఉత్తరకాండ చదివితే రావణాసురుడు మనని అవమానించినందుకు, రాముడు పుట్టినందుకు మనం రామనామం చెప్పకపోతే, రామనామం రాయకపోతే ఎంత కృతజ్ఞులమో అర్థం అవుతుంది. ప్రత్యక్షమైతే చతుర్ముఖ బ్రహ్మగారు వరాలు అడిగితే పోని వాడి గొడవ వాడిది అడుగుతాడు. కానీ అలా అడిగి ఊరుకోలేదండి, అందరి పేర్లు చెప్పాడు. వీళ్ళెవ్వరి చేతిలో నేను చచ్చిపోకూడదు అన్నాడు. తథాస్తు అన్నాడు ఆయన. ఊరుకోవచ్చుగా, ఊరుకోకుండా ఓ మాట అన్నాడు, తృణభూతాహితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. తృణం లాంటి వాళ్ళండి మనుషులు, వాళ్ళు నన్ను ఏం చేస్తారు, వాళ్ళ పేరు ఎత్తను అసలు, వాళ్ళ గురించి మీరు నాకు వరం ఇవ్వక్కర్లేదు అన్నాడు. ఇంతకన్నా అవమానం ఉంటుందండి మనుష్య జాతికి? ఇంత అవమానకరంగా మాట్లాడి ఆ రోజున విడిచిపెట్టేశాడు మనుష్యుల్ని. కాబట్టి మనుషులు మాత్రం చంపేయగలరు రావణాసురుణ్ణి అన్నారు. ఇప్పుడు మీరు చూడండి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు? యాగంలో మనుష్యులేగా. కాబట్టి ఎవడో ఒకడ ఏం చేస్తాడంటే, ఏమన్నా నేను మనిషిని అయితే నేను ఎడిపోతాను రావణాసురుడి మీద కంటాడు అంటాడు కదా. అలా మనుష్యుడైనంత మాత్రాన చంపేసేంత తేలిక మనిషి ఏమిటి రావణాసురుడు అంటే? ఎవరైనా తొందరపడి గభాలను వెళ్ళిపోతారేమో అని ఏతస్మిన్నంతరే విష్ణుర్రూపజాతో మహద్యుతి శంఖ చక్ర కడాపాణి పీతవాసా జగత్పతి. అకస్మాత్తుగా అనుకోకుండా ఆ మధ్యలోకి ఒక్కసారి హఠాత్తుగా కిందికి దిగి ప్రత్యక్షమయ్యారు. పోతనగారంటారే, జలధర దేహు నాజాను చతుర్బాహు అని ఆ నాలుగు భుజములతో శంఖ చక్ర గదా పద్మములతో పట్టు పీతాంబరం కట్టుకుని వనమాల వేసుకుని కోటి సూర్యుల పగిది ప్రకాశిస్తూ శ్రీ మహావిష్ణువు సభలో ప్రత్యక్షమయ్యారు. ఒక్కసారి ఆయన్ని చూడగానే అందరూ లేచి నమస్కారం చేశారు. చేసి స్తోత్రం చేసి బ్రాహ్మణాచ సమాగమ్య తత్ర తత్వౌ సమాహితః తమ బ్రువన్ సురాః సర్వే సమభిష్టూయ సన్నతా త్వాం యోక్ష్యామహే విష్ణో లోకానాం హితకాంయజ రాజ్ఞో దశరథస్య త్వం అయోధ్యాధిపతేః ప్రభోః ధర్మజ్ఞస్య వదాన్యస్య మహర్షి సమతేజసః తస్య భార్యా సుత్రిశ్రుషు హ్రీ శ్రీ కీర్త్యుపమానుస కీర్త్యుపా ఉపమాసుచ విష్ణో పుత్రత్వమాగచ్చ కృత్వాత్మానం చతుర్విధం తత్రత్వం మానుషో భూత్వా ప్రవృద్ధం లోకకంటకం అవధ్యం దైవతైర్విష్ణో సమరే జహిరావిణం సహి దేవాంశ్చ గంధర్వాన్ సిద్ధాంశ్చ మునిసత్తమాన్ రాక్షసో రావణో మూర్ఖో వీర్యోత్సేకేన బాధతే ఋషయశ్చ తతస్తేన గంధర్వాప్సరస్తథా క్రీడంతో నందనవనే క్రూరేణ కిల హింసితాః వదార్థం వయమా వయమాయాతాః తస్య వై మునిభిః సహ సిద్ధ గంధర్వయక్షాశ్చ తతస్త్వాం శరణం గతాః. అక్కడ ఉన్నటువంటి దేవతలు ఋషులు అందరూ కూడా ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి శరణాగతి చేస్తూ ఒక మాట చెప్పారు. మహానుభావా, నీవు లోక రక్షకుడవు, మాకు ఎప్పుడెప్పుడు ఆపద కలిగితే అప్పుడప్పుడు అవతారమును స్వీకరించి మమ్మల్ని కాపాడుతుంటావు, నీవు మనుష్యుడిగా ఈ లోకంలో అవతరించాలి. మహానుభావుడు రాజర్షి, వేదమును నమ్మినటువంటి వాడు, తేజస్సు కలిగినటువంటి వాడు, అయోధ్యానగరాన్ని పరిపాలిస్తున్నటువంటి దశరథ మహారాజు గారు కొడుకులు పుట్టాలన్న కోరికతో పుత్రకామిష్టి చెయ్యబోతున్నాడు. ఆయన కడుపున అక్కడ ఉన్నటువంటి ఆయన ముగ్గురు భార్యలున్నారే, హ్రీ శ్రీ కీర్తి ఎలాంటి వారో, దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు అటువంటి వాళ్ళు కౌసల్య, సుమిత్ర, కైకేయి, వాళ్ళ ముగ్గురి కడుపున నీవు మనుష్యులుగా జన్మించాలి, జన్మించి రావణాసురుణ్ణి సంహరించాలి. అప్సరసలు దేవతలు ఎవ్వరూ ఇవ్వాల నందనవనంలో స్వేచ్ఛగా విహరించడానికి కూడా స్వాతంత్ర్యం లేనటువంటి స్థితి. ఈ కష్టం నుంచి మమ్మల్ని ఉద్ధరించాలి, కాబట్టి మీరు అవతారాన్ని స్వీకరించవలసింది అని ప్రార్థన చేశారు. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అవతారం స్వీకరించి చంపెయ్యండి అని అడిగితే ఈశ్వరుడు అలా ఏం వచ్చాడు? ఆయన కొన్ని కారణాలు చెప్తాడు, ఈ కారణాలు ఉంటే మాత్రం నేను చంపుతానని చెప్తాడు. ఎందుకో తెలుసా అండి? ఇలా చంపడం కూడా ధర్మమునందు అంతర్భాగం. ఒక వైద్యుడు ఉన్నాడనుకోండి, ఒక వ్రణం పుట్టింది, ఒక పుండు. ఇప్పుడు ఆ పుండుని వైద్యుడు కోసేస్తాడు.
వైద్యుడు పుండు కోసేశాడు కదా అని చెప్పి ఇప్పుడు ఆయన మిమ్మల్ని చాలా బాధ పెట్టాడు, చాలా నిప్పు పుట్టింది, చాలా రక్తం పోయింది, కట్టు కట్టాడు, వారం రోజులు ఆఫీస్కి సెలవు పెట్టేసి ఇంట్లో పడుకోండి అన్నాడు. ఇప్పుడు డాక్టర్ గారు నన్ను చాలా బాధ పెట్టేశారండి అని మీరు క్రోధం పెట్టుకుంటారా? మిమ్మల్ని బాధ పెడుతున్న వ్రణాన్ని తీసేశాడు కాబట్టి మీరు సంతోషిస్తారా? నా పుండు నాకు ఇచ్చేయండి పట్టుకెళ్ళిపోతానంటాడు ఏమిటి ఎవడైనా? ఎవడండు పుండు పోయిందని సంతోషిస్తాడు? పుండు తీసేసినటువంటి వైద్యుడిది ఎంత ఉపకారమో, ధర్మాన్ని కబళిస్తున్నటువంటి వాళ్ళని అంతరింపచేసి ఆ శరీరంతో వాడు ఉండి ఇంకా అధర్మం ఇంకా మహాపాపం చేసి లోకకంటకుడై అందరి చేత నిందింపబడేటటువంటి స్థితి నుంచి ఆ శరీరాన్ని వినిర్ముక్తం చేసినటువంటి దయ పరమేశ్వరుడు. కాబట్టి అది కూడా ధర్మ సంస్థాపన యందు అంతర్భాగం. కాబట్టి ధర్మానికి హాని కలిగేటటువంటి రీతిలో ఆయన ప్రవర్తించాడు అంటే తప్ప ఆయన అవతార స్వీకారం చేసి చంపడు. అందుకే ఆయన ఒక మాట చెప్తాడు భాగవతంలో, శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు, ధర్మ పదవియందు, తవిని నాయందు వాడెన్నడలుగు నాడు పట్టి వధింతు అన్నాడు. శుద్ధ సాధులందు, నన్నే నమ్ముకుని బతుకుతున్నటువంటి మహాభక్తులైన వాళ్ళ జోలికి వెడితే మాత్రం చంపేస్తాను. శృతులందు, వేదాన్ని తిరస్కరించి బతకడం, వేదాన్ని విమర్శించడం ఎక్కువైపోతే అవతారం తీసుకుని చంపేస్తాను. గోవులందు, ఆవుల జోలికి వెడితే చంపేస్తాను. విప్రకోటియందు, వేదం చదువుకుని వేదాన్ని నమ్ముకుని బతుకుతున్న వాళ్ళ జోలికెడితే చంపేస్తాను. విప్రకోటియందు, ధర్మ పదవి యందు, ధర్మం జోలికెడితే చంపేస్తాను. తవిలి నాయందు, చిట్ట చివర తన గురించి చెప్పాడు, అదే పనిగా నన్ను నిందిస్తే చంపేస్తాను. తప్ప అన్యథా నేను ప్రతి చిన్న విషయానికి అవతారం స్వీకరించి చంపను. కాబట్టి ఇప్పుడు ఆయన చంపడానికి కారణం చెప్తున్నాడు. ఎందుకు చంపుతానో తెలుసా రావణాసురుణ్ణి? భయం త్యజచ భద్రం వో హితార్థం యుధిరావణం సపుత్ర పౌత్రం సామాత్యం సమిత్ర జ్ఞాతి బాంధవం హత్వా క్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ వత్సామి మానుషే లోకే పాలయన్ పృథివీమిమాం. నేను రావణాసురుణ్ణి చంపడానికి కారణం మిమ్మల్ని అందరినీ భయపెట్టడం. భయం కన్నా మృత్యువు లోకంలో ఇంకోటి లేదండి. మీ మానాన మీరు వేదాన్ని నమ్ముకుని బతుకుతుంటే మిమ్మల్ని భయపడేలా చేస్తున్నాడు, అందుకు చంపేస్తాను. మీ అందరి హితం కోసం చంపేస్తాను. చంపడం కూడా ఎలా చంపుతానో తెలుసా? విషవృక్షాలన్నీ కలిసి ఒక పెద్ద వనం పెరిగినట్టుగా పెరిగాయి రావణాసురుడితో పాటు. అందుకని సపుత్రం, కొడుకులందరినీ చంపేస్తాను, సైన్యాన్ని చంపేస్తాను, తమ్ముళ్ళని చంపేస్తాను. ఆయన వారన్న వాడెవ్వడు బతకడానికి వీలు లేకుండా అందరినీ చంపేస్తాను. అంత అధర్మంతో ఉన్నాడు రావణాసురుడు. రావణాసురుడితో అనుబంధం ఉన్నవాడన్నవాడు ఈ లోకంలో ఉండడు. వాళ్ళందరినీ చంపుతాను. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ 11,000 సంవత్సరములు ఈ భూమండలాన్ని పరిపాలన చేస్తాను. మనిషి గొప్పతనం ఏమిటో నిరూపిస్తాను. మనిషి అంటే రావణాసురుడు చెప్పినంత చులకన కాదు, మనిషి అంటే ఇంత గొప్పవాడని చెప్పడానికి నేను ఒక మనుష్యుడిగా ప్రవర్తించి మనిషి గొప్పతనాన్ని నిరూపిస్తాను. అందుకు మనందరం రుణపడ్డాను రామచంద్రమూర్తికి. అందుకని దశవర్ష సహస్రాణి దశవర్ష శతాన్ని చ వత్సామి మానుషే లోకే, ఈ మనుష్య లోకంలో తిరుగుతాను. పాలయన్ పృథివీమిమాం, నేను ఈ భూమండల అంతటినీ కూడా పరిపాలన చేస్తాను. తత పద్మ పలాశాక్షః కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస తదా దశరథన్ రూపం. ఆయన తనని తాను నాలుగుగా విభాగించుకున్నాడు. విభాగించుకున్నాడంటే ముక్కలైపోయాడు అని మీరు భావన చేయకూడదు. ఒక విష్ణువు నలుగురిగా జన్మించడానికి నిర్ణయం చేసుకున్నాడు, నేను నలుగురిగా వస్తాను, నలుగురు మనుష్యులుగా వస్తాను. ఇప్పుడు నలుగురు మనుష్యులుగా రావాలంటే మనిషి అంటే ఏమవ్వాలి? ఒక పురుషుడి యొక్క వీర్యము కదిలి ఒక స్త్రీయందు ప్రవేశించి ఈ రేతస్సు వీర్యము కలిసి శుక్రశోణితములు కలిసి ఒక బుడగయ్యి ఒక తల్లి కడుపులో తల కిందకి కాళ్ళు పైకి పెట్టి ఆ చీకటిలో కడుపులో అమ్మ నాభిగొట్టంలోంచి వచ్చిన ఆహారాన్ని నేను స్వీకరిస్తూ 12 నెలలు మలమూత్రముల మధ్యలో పురుగులు కుడుతుండగా పడుకుని
అత్యంత హేయమైన తల్లి యోని ద్వారంలోంచి నేను బయటికి పుడితే తప్ప నన్ను మనుష్యుడు అని పిలవరు. మీకోసం, మీ ప్రతిష్ట కోసం, మనుష్యుడింత గొప్పవాడని చెప్పడం కోసం నేనంత కష్టపడి పుట్టుకలేని వాణ్ణి అమ్మ కడుపులో పడుకుని యోనిలోంచి పైకొచ్చి మనుష్యుడు అనిపించుకుని బతుకుతానని ప్రతిజ్ఞ చేశాడు. ఇది రామచంద్రమూర్తి ఈ జాతికి చేసిన కృప. మనుష్య జాతి రుణపడిపోయింది రామచంద్రమూర్తికి. కాబట్టి నేను తథ పద్మ పలాసాక్ష కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస. అలా తాను పుట్టడానికి ఏ తండ్రి కడుపున పుట్టాలి? వరించాడు తండ్రిని. ఈయన కడుపున పుడతాను అన్నాడు. ఎవరిని? దశరథ మహారాజు గారి కడుపున పుట్టడానికి నిర్ణయించుకున్నాడు. అందుకేట మనుష్యుడిగా పుట్టాలి అనుకున్నాడు కాబట్టి ఆయన ఎవరికి కొడుకో ఆ తండ్రి పేరు చెప్తే ఆయన సంతోషిస్తాడు. రామచంద్రమూర్తి చాలా సంతోషపడిపోయే పేరేమిటో తెలుసా అండి? దాశరథి. ఆయన దగ్గరికి వెళ్ళి దాశరథి అని పిలిస్తే పొంగిపోతాట. ఎవరో మా నాన్నగారి పేరుతో నన్ను పిలుస్తున్నారని. అందుకే గోపరాజు గారు దాశరథి శతకం చేస్తే మకుటం మార్చలేదు. అన్ని పద్యాలకి ఒక్కటే మకుటం, దాశరథి కరుణాపయోనిధి అని పెట్టారు. కాబట్టి ఇక్కడ రామాలయంలో ప్రతిరోజు దాశరథి శతకాన్ని పిల్లలు విజ్ఞాపన చేస్తున్నారు అని విన్నాను. నేను ఒకరోజు వచ్చి వింటాను అని కూడా చెప్పాను. ఎందుకంటే అందులో పిల్లలు అక్కడ నిలబడి చదువుతుంటే వాళ్ళ జన్మ ధన్యం కదండి, రామచంద్రమూర్తి కృపకి నోచుకుంటారు వాళ్ళు. కాబట్టి అలా ఆయన ఒక మనుష్యుడిగా జన్మించడానికి అంగీకరించాడు. తమేవ హత్వా సబలం సబాంధవం విరావణం రావణముగ్ర పౌరుషం స్వర్లోకమాగచ్చగత జ్వరస్థిరం సురేంద్రగుప్తం గత దోషకల్మషం. రావణాసురుణ్ణి అతని బంధుపరివారాన్ని సంహరించిన తరువాత, మహానుభావ మీరు మళ్ళీ మీ అవతార పరిసమాప్తి చేసి స్వర్గలోకానికి విచ్చేయవలసింది అని అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా ప్రార్థన చేశారు. తప్పకుండా అలా వస్తాను అని చెప్పి ఆయన అంగీకరించారు. పుత్రకామేష్టి ప్రారంభం చేశాడు దశరథ మహారాజు గారు. ఇష్టి జరుగుతోంది, దేవతలందరికీ కూడా హవిస్సులు ఇచ్చారు. ఆ ఇష్టి పూర్తయిపోతోంది. అకస్మాత్తుగా ఆ అగ్నిగుండంలోంచి ఒక గొప్ప స్వరూపం ఒకటి బయటికి వచ్చింది. ఆ బయటికి వచ్చిన స్వరూపాన్ని వాల్మీకి మహర్షి వర్ణన చేస్తున్నారు. తతో వైయజమానస్య పావకాదతుల ప్రభం ప్రాతుర్భూతం మహద్భూతం మహావీర్యం మహాబలం కృష్ణం రక్తాంబరధరం రక్తాస్యం దుందుభిస్వనం స్నిగ్ధహర్యచ్చ తనుజస్మిశ్రు ప్రవరమూర్ధజం శుభలక్షణ సంపన్నం దివ్యాభరణభూషితం శైలశృంగ సముచ్ఛేదం దృప్తశార్దూల విక్రమం దివాకర సమాకారం దీప్తానల శిఖోపమం తప్త జాంబూనదమయీం రాజతాంత పరిచ్ఛదాం దివ్య పాయస సంపూర్ణాం పాత్రీం పత్నీమివ ప్రియాం ప్రగృహ్య విపులాం దోర్భ్యాం స్వయం మాయామయీమివ. ఆ పుట్టినటువంటి మహాపురుషుడు, యజ్ఞగుండంలోంచి వచ్చినటువంటి ఆ పురుషుడు ఒక పెద్ద పర్వతం ఎంత ఉంటుందో అంత ఆకృతితో ఉన్నాడు. ఎర్రటి ముఖంతో ఉన్నాడు, నల్లటి ఎర్రటి బట్టలు కట్టుకున్నాడు. ఆయన ఒంటి మీద ఉన్నటువంటి వెంట్రుకలు, ఆయనకు ఉన్నటువంటి మీసాలు, సింహపు జూలు ఎలా ఉంటుందో అలా ఉన్నాయి. పెద్ద పెద్ద కన్నులతో ఉన్నాడు. రెండు చేతులతోటి ఒక బంగారు పాయస పాత్ర పట్టుకున్నాడు. దాని మీద వెండి మూత ఒకటి పెట్టబడింది. ఒక్కసారి ఆ అగ్నిగుండంలోంచి ప్రభవించాడు. ఆయన మాట్లాడుతుంటే దుందుభీస్వనం ఎలా ఉంటుందో అలా ఉంది ఆ మాట. మదించినటువంటి ఒక పెద్ద పులి యొక్క విక్రమం ఎలా ఉంటుందో ఆయన అడుగులు వేస్తుంటే అలా ఉంది. సభ అంతా ఉద్విగ్నులైపోయి ఆయన వంక అలా చూస్తున్నారు. ఆయన ఆ పాయస పాత్ర పట్టుకుని యజ్ఞగుండంలోంచి ఆవిర్భవించి బయటికి వచ్చారు. వచ్చి అక్కడ నిలబడి దశరథ మహారాజు వంక చూసి, మహారాజా నీ కొరకే ఆవిర్భవించానన్నారు. నేను ఏం చెయ్యాలో చెప్పండి అన్నాడు దశరథుడు. ఇదం తునృపశార్దూల పాయసం దేవ నిర్మితం ప్రజాకరం గృహానత్వం ధన్యం ఆరోగ్యవర్ధనం. ఓ నృపశార్దూల, ఓ దశరథ మహారాజా, ఇది పాయసం దేవ నిర్మితం. ఇది దేవతల చేత నిర్మింపబడినటువంటి పాయసం. ఇది ప్రజాకరం గృహానత్వం, దీన్ని నువ్వు స్వీకరించు. ప్రజాకరం, ఇది నీ భార్యలు తీసుకుంటే నీకు సంతానం కలుగుతుంది. ధన్యం, నీకు ధనం కలుగుతుంది. ఆరోగ్యవర్ధనం, ఆరోగ్యం కలుగుతుంది. కాబట్టి పాయసాన్ని స్వీకరించు. భార్యాణాం అనురూపాణాం అస్నీతేతి ప్రయచ్ఛవై
తాసుత్వం ప్రాప్స్యసే పుత్రాన్ యదర్థం యజసేంద్రుపా. ఈ పాయస పాత్రలో ఉన్నటువంటి పాయసాన్ని నీకు అత్యంత ప్రియమైనటువంటి అనురూపలైనటువంటి భార్యలు ఎవరున్నారో వాళ్ళకి ఈ పాయసాన్ని ఇయ్యి. వాళ్ళు ఈ పాయసాన్ని తిన్న తరువాత గర్భాన్ని ధరిస్తారు, నీకు చక్కటి సంతానం కలుగుతుంది అన్నారు. చాలా సంతోషించాడు, ఆ పాయస పాత్ర తీసుకున్నాడు. ఆ వచ్చినటువంటి ఆ పురుషుడికి ప్రదక్షిణం చేశాడు, నమస్కారం చేశాడు. ఆ వచ్చినటువంటి పురుషుడు పాయస పాత్రనిచ్చి అంతర్ధానమైపోయాడు. ఆ పాయస పాత్ర తీసుకుని వెళ్ళి ముగ్గురు భార్యల వంక చూశాడు. కౌసల్యాయై నరపతి పాయసార్థం దదౌ తదా అర్ధాదర్థం దదౌ చాపి సుమిత్రాయై నరాధిప కైకేయ్యై చ వశిష్టార్థం దదౌ పుత్రార్థకారణాత్ ప్రదదౌ చ వశిష్టార్థం పాయసస్య అమృతోపమం అనుచింత్య సుమిత్రాయై పునరేవ మహీపతి ఏవం తాసాం దదౌ రాజా భార్యాణాం పాయసం పృథక్. ఆ పాయస పాత్రలో ఉన్నటువంటి పాయసాన్ని ముందు సగం చేశాడు, రెండు భాగములు చేసి ఒక భాగాన్ని పట్టమహిషి కనుక కౌసల్యాదేవికి ఇచ్చాడు. సగం పాయసాన్ని కౌసల్య తింది, మిగిలినటువంటి ఆ సగం పాయసాన్ని రెండు భాగాలు చేశాడు, ఒక భాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు. ఇప్పుడు ఇంకొక పావు వంతు ఉంది, దీన్ని కైకమ్మ వంక చూశాడు. కౌసల్యకి అర్ధభాగం ఇచ్చాడు, సుమిత్రకి పావు వంతు ఇచ్చాడు, కైకమ్మకి పావు వంతు ఇవ్వలేదు. కైకమ్మ వంక చూసి మళ్ళీ ఆ పావు వంతుని రెండు భాగాలు చేశాడు, రెండు ఎనిమిది వంతులయింది. ఒక ఎనిమిది వంతు కైకమ్మకి ఇచ్చాడు, మళ్ళీ అందులో ఎనిమిదో వంతు తీసుకొచ్చి మళ్ళీ సుమిత్రకి ఇచ్చాడు. ఇప్పుడు కౌసల్యకి అర్ధభాగం ఇచ్చాడు, సుమిత్రకి 3/8 వంతు భాగం ఇచ్చాడు, కైకమ్మకి 1/8 వంతు భాగం ఇచ్చాడు, ముగ్గురికి కలిపి అలా పాయసాన్ని పంచిపెట్టాడు. ఇప్పుడు రెండుసార్లు సుమిత్రకి ఇచ్చాడు, ఒక పర్యాయం కౌసల్యకి ఇచ్చాడు, ఒక పర్యాయం కైకమ్మకి ఇచ్చాడు. ముగ్గురు భార్యలు ఆ పాయసాన్ని తీసుకున్నారు, చాలా సంతోషించారు. మనం గర్భవతులమవుతాం, సత్సంతానం మన కడుపున కలుగుతుంది, మన జన్మ ధన్యమైంది అని ఎంతో సంతోషిస్తున్నారు. ఈలోగా బ్రహ్మగారు దేవతలందరినీ పిలిచారు. రావణాసురుడితో పాటుగా 1,00,000,000 రాక్షసులు ఉన్నారు. సామాన్యమైన వాళ్ళేం కాదు వాళ్ళందరూ. వాళ్ళందరూ తెగటార్చబడాలి అంటే రామచంద్రమూర్తికి సాయం చేయడానికి, అవతారం స్వీకరిస్తున్నటువంటి విష్ణువుకి సాయం చెయ్యడానికి మీ అందరూ కూడా మీ మీ అంశలతో, మీ మీ తేజస్సులతో ప్రాణులను సృష్టించాలి. నరవానరుల చేత భంగపాటు రావణాసురుడికి ఉంది, పైగా వానరుల చేత అవమానింపబడతాడు అని నందీశ్వరుడు శపించి ఉన్నాడు. కాబట్టి వానర ముఖాలతో వానరులుగా సృష్టి చెయ్యండి, మీ భార్యల యందు సృష్టించడం కుదరదు. ఎందుకంటే పార్వతీదేవి యొక్క శాపం ఉంది, దేవతలకు ఇంకా సంతానం కలగదు. అది ఎందుకు వచ్చింది అన్నది మీకు రామాయణంలోనే ఎదురు షణ్ముఖోత్పత్తి వస్తుంది. షణ్ముఖోత్పత్తి ఎక్కడదో తెలుసా అండి? కుమార సంభవం, కాళిదాసకృత కుమార సంభవం చదవరు. ఎందుచేతనంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఒక గర్భిణి, ఒక గర్భం ధరించినటువంటి స్త్రీ కడుపులోకి ఒక జీవుడు ప్రవేశించినప్పుడు ఆ తల్లి కడుపున పుట్టేటటువంటి పిల్లవాడు కేవలం ఉద్ధరిస్తాడని నమ్మకం ఉండదు. ఎందుకో తెలుసా? కొడుకులు చాలా రకాలుగా వస్తారు. ఒకడు శత్రుపుత్రుడు వస్తాడు. శత్రువు వీడు నన్ను ఇంత బాధ పెట్టాడు, ఇంత బాధ పెట్టాడని తలుచుకు ప్రాణం విడిచిపెడతాడు. అది చాలా కోపంతో లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి ఒక నామానికి ఈ పునర్జన్మ గురించి వ్యాఖ్యానం కూడా ఉంది. కాబట్టి వాడు అలా క్రోధం పెట్టుకు మరణిస్తే ఈయనకి కొడుగ్గా వస్తాడు. నాన్నగారు వాణ్ణి, ఒరే నువ్వు ఇంజనీరింగ్ చదువు అన్నారనుకోండి, అదే నేను చదవనంటాడు. ఒరే నువ్వు వ్యాపారం చెయ్యి, అదే నేను చెయ్యనంటాడు. ఒరే నువ్వు అన్నం తిను, నే తిన్నంటాడు. ఒరే ఆయనకి నమస్కారం చెయ్యి, నే చెయ్యనంటాడు. వాడికి ఒకే ఒక లక్ష్యం ఏమిటంటే తండ్రి ఏడవాలి. తండ్రిని ఏడిపించడమే ప్రయోజనం. మీరు చూడండి, కొంతమంది కొడుకులు ఉంటారు ఊళ్ళో వాళ్ళకి మంచివాళ్ళు, తండ్రికి అన్నం కూడా పెట్టరు, మా నాన్నగారి పేరు మాత్రం ఎత్తకండి అంటారు. ఎందుకో తెలుసా అండి? వాడిని వదలలేడు. పుత్రీష ఎలా వదులుతాడు? వదలలేడు. ఇంతకు ముందు జన్మలో ఏడిపించిన ఏడుపు వాడు ఇప్పుడు ఏడిపిస్తాడు. శత్రువు కొడుగ్గా వస్తాడు. ఒక్కొక్కసారి అప్పు తీసుకుని తీర్చకపోతే వాడు కొడుగ్గా వస్తాడు. వాడు ఏం చేస్తాడంటే అప్పు అయిపోయే వరకు వీడి దగ్గర అన్నం తిని వెళ్ళిపోతాడు, శరీరం వదిలేస్తాడు. అప్పుడు వాడు చచ్చిపోయిన వీడు ఏడుస్తూ కూర్చుంటాడు. కాబట్టి రుణపుత్రుడు,
శత్రుపుత్రుడు, సేవకపుత్రుడు. మన్ని సేవించడంలో బాగా దగ్గరైపోయాడు అనుకోండి సేవకుడు, సేవించి 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 యజమానినే తలుచుకుంటూ ప్రేమతో మరణించాడు అనుకోండి, ఆ సేవకుడు కొడుగ్గా వస్తాడు. వాడికి ఏ అలవాటు వస్తుందంటే, నాన్నగారు వీధిలోకి వస్తే కుర్చీ వేస్తాడు, నాన్నగారు పడుకుంటే కాళ్ళు పడతాడు, నాన్నగారు లేవగానే ఆయనకి దంతధావనం చేసుకోవడానికి పరికరాలు ఇస్తాడు, నాన్నగారు వీధిలోంచి రాగానే కాళ్ళు కడుగుతాడు, తువ్వాలు పెట్టి తుడుస్తాడు, అక్షరం ముక్క మాత్రం రాదు. ఓ వ్యాపారం చేయిద్దామంటే, ఒరే 2 రూపాయలకు అరటికాయ ఇస్తారా, పట్టికెళ్ళి బేరమాడి అరటికాయలు పట్టుకురా అని తండ్రి పంపించాడు. నాకు తండ్రి చెప్పుకుని ఏడ్చాడు, అది చెప్తున్నా, పేరు చెప్పడం బాగుండదు. 6 రూపాయలు ఇచ్చి అరటికాయలు ఒక్కొక్కటి 2 రూపాయలు ఉంటాయి, బేరమాడి పట్టుకురా అన్నాడు ఆయన. అంటే వీడు వెళ్ళి అడిగాడు, ఎంత అరటికాయ అన్నాడు. 5 రూపాయలకు 3 అన్నాడు ఆయన. అంటే ఆయనకి 5 రూపాయలకు 3 అయితే ఒక అరటికాయ ఎంత అయింది, భాగాహారం తెలియదు ఆయనకి. అందుకని ఆయన ఏమన్నంటే, నాకు అనవసరం, 6 రూపాయలకు 3 ఇస్తావా అన్నాడు. తప్పకుండా ఇబ్బంది ఏమి తీసుకెళ్ళమన్నాడు. ఇంటికి వచ్చి చెప్పాడు, నాన్నగారండి మీరెప్పుడూ బెంగ 2 రూపాయలు నాకు రాదని, అరటికాయ 2 రూపాయలు ఉంటుందన్నారు కాబట్టి 5కి 3 ఇస్తా అన్నాడు. నేను 2 రూపాయలు కూడా చెప్పిన 6 రూపాయలకు 3 తీసుకొచ్చానన్నాడు. ఇదే రానా 7 అన్నాడు తండ్రి. వాడు సేవక పుత్రుడు. ఇప్పుడు మిమ్మల్ని బాధించడానికి లోపల ఉన్న ప్రాణి ఏ రూపంలో వస్తుందో మీకు తెలియదు, ఏది వస్తుందో. అందరూ ఉద్ధరించేయడానికి ఏం వచ్చేస్తారని చెప్పడానికి ఉండదు. ఇప్పుడు కడుపులో ఉన్నటువంటి ప్రాణి సంస్కరింపబడి ఆయన మీకు ఆనుకూల్యతతో మీ వంశాన్ని నాశనం చేసేవాడు కాకుండా వృద్ధిలోకి వచ్చేటటువంటి వాడై దీర్ఘాయుష్మంతుడై సంతోషం ఇవ్వగలిగిన వాడు కావాలి అంటే, శాస్త్రంలో మర్యాద ఏమిటో తెలుసా అండి? గర్భిణీ స్త్రీ శ్రీరామాయణంలో బాలకాండలో చెప్పిన షణ్ముఖోత్పత్తి వినాలి. ఆ షణ్ముఖోత్పత్తి వింటే కడుపులో ఉన్న పిండానికి అటువంటి దోషాలు ఏమైనా ఉంటే దోషాలన్నీ పోతాయి. అందుకే షణ్ముఖోత్పత్తి వినండి అంటారు, లేకపోతే భాగవతం దశమస్కంధం కృష్ణలీలలు వినమంటారు. మనకి రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చేస్తుంది, రామచంద్రమూర్తి పుడితే, విశ్వామిత్రుడి వెంట విడితే షణ్ముఖోత్పత్తి, గంగావతరణం వస్తాయి. కాబట్టి ఇప్పుడు 3 పాయసం పంచిపెట్టిన తరువాత బ్రహ్మగారు పిలిచి, పార్వతీదేవి శాప కారణం చేత మీ భార్యల యందు మీకు సంతానం కలగరు, కాబట్టి మీరు వానరకాంతల యందు మీ తేజస్సు నిక్షేపించి, అప్సరసల యందు మీ తేజస్సు నిక్షేపించి బలవంతులైనటువంటి పుత్రులు కలిగేటట్టుగా మీరు జాగ్రత్త తీసుకోండి అని చెప్పాడు. సర్వాస్త్ర గుణ సంపన్నాన్ అమృత ప్రాశనానివా, అమృతం తాగిన వాళ్ళు ఎంత బలాఢ్యులై ఉంటారో, సర్వశాస్త్ర విశారదులై ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారో అటువంటి బిడ్డల్ని మీరు కనండి, రామచంద్రమూర్తికి సాయం చేయవలసి ఉంటుంది అన్నారు. అప్సరస్సు చ ముఖ్యాసు గంధర్వీణాం తనూషు చ యక్ష పన్నగ కన్యాసు రుక్ష విద్యాధరీషు చ కిన్నిరీణాంచ గాత్రేషు వానరీణాం తనూషు చ సృజద్ధం హరిరూపేణ పుత్రాం స్థుల్య పరాక్రమాన్ పూర్వమేవ మయా సృష్టో జాంబవాన్ రుక్షపుంగవః జృంభమానస్య సహసా మమ వక్త్రాదజాయత. ఆయన అన్నాడు, మీ భార్యల వలన సంతానం కలగదు కాబట్టి గంధర్వకాంతలు, యక్షకాంతలు, పన్నగకాంతలు, నాగకాంతలు, రుక్షకాంతలు, విద్యాధరకాంతలు, వానరకాంతలు, వీరి ఎందు మీ తేజస్సుని నిక్షేపించి మీతో సమానమైన బలం కలిగినటువంటి వానర వీరుల్ని సృష్టించండి. నేను ఇతపూర్వమే ఒకనకొకప్పుడు నా సభలో కూర్చుని ఆవులించాను, ఆవలించినప్పుడు నా నోటిలోంచి ఒక వానరం ఒకటి బయటికి దూకింది, ఆయనకి జాంబవంతుడని పేరు. అందుకే అన్ని విషయాలకి బ్రహ్మగారిని ఎలా సంప్రదిస్తారో, శ్రీరామాయణంలో వానరులందరూ జాంబవంతుడిని సంప్రదిస్తుంటారు. అది అక్కడ పెద్ద తలకాయ, ఆయన కొడుకు ఇక్కడ పెద్ద తలకాయ. అందుకని జాంబవంతుడు పెద్దవాడు, మహా బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు. ఒకనకొక నాడు శ్రీ మహావిష్ణువు త్రివిక్రమ స్వరూపంతో భూమిని దానం బట్టి ఆయన ఇంతంతై వటుడింతయ్యై మరియుతానింతయ్య భోవీధిపై అంతైద అని అంత పెద్దవాడైపోయి భూమండలాన్ని, ఆ స్వర్గలోకాన్ని అంతటినీ ఆక్రమించేసినప్పుడు 21 పర్యాయములు ప్రదక్షిణం చేశాడు జాంబవంతుడు. అంతటి బలశాలి కాబట్టి నా నోటి వెంట జాంబవంతుడు పుట్టాడు, మీరు కూడా సృష్టించండి అన్నాడు. వానరేంద్రం మహేంద్రాభం ఇంద్రో వాలినమూర్జితం సుగ్రీవం జనయామాస తపన తపతాంబర. ఇంద్రుని యొక్క అంశతో వాలి పుట్టాడు, అలాగే సుగ్రీవుడు అనబడేటటువంటి వానరుడు సూర్యుని యొక్క అంశతో జన్మించాడు, అలాగే బృహస్పతి త్వజన త్వజనయత్తారం
తారం నామ మహాహరిం. బృహస్పతి తన అంశతో తారుడనేటటువంటి వానరుణ్ణి సృష్టించాడు. సర్వ వానర ముఖ్యానాం బుద్ధిమంతం అనుత్తమం. బృహస్పతి ఎటువంటి బుద్ధి కలిగినటువంటి వాడో ఈ తారుడనబడేటటువంటి వానరుడు కూడా అంత బుద్ధి కలిగినటువంటి హరివీరుడు. ధనదస్య సుత శ్రీమాన్ వానరో గంధమాదన. కుబేరుని యొక్క అంశతో కుబేరపుత్రుడిగా వానర రూపంలో గంధమాదనుడు పుట్టాడు. విశ్వకర్మాత్వజనయత్ నలన్నామ మహాహరిం. విశ్వకర్మ యొక్క అంశలో నలుడనేటటువంటి వానరుడు జన్మించాడు. వింటున్నారా గోపాలకృష్ణ గారు? విశ్వకర్మ అంశలో నలుడు జన్మించాడు. పావకస్య సుత శ్రీమాన్ నీలోగ్ని సదృశ ప్రభవ. అలాగే అగ్నిహోత్రుని యొక్క అంశతో నీలుడనబడేటటువంటి వానరుడు జన్మించాడు. తేజసాయ శశావీర్యాత్ అత్యరిచ్యత వానరాత్. అపారమైనటువంటి తేజస్సు వీర్యవంతులైనటువంటి వానరుల్ని సృజించారు. రూపద్రవిణ సంపన్నౌ అశ్వినౌ రూపసమ్మతౌ మైందంచ ద్విదంచైవ జనయామాసతు స్వయం. చాలా రూపవంతులైనటువంటి తేజస్సు కలిగినటువంటి అశ్విని దేవతలు మైందుడు ద్విదుడు అనబడేటటువంటి ఇద్దరు వానరుల్ని సృష్టించారు. వరుణో జనయామాస సుషేణం వానరర్షభం. వరుణుడు సుషేణుడు అనబడేటటువంటి వానరుణ్ణి సృష్టించాడు. శరభం జనయామాస పర్జన్యస్తు మహాబలం. అలాగే పర్జన్యుడు ఒక వానరకాంతయందు తన తేజస్సుని నిక్షేపించి శరభుడు అనబడేటటువంటి వానరుణ్ణి సృజించాడు. మారుతస్యాత్మజ శ్రీమాన్ హనుమాన్ నామవీర్యవాన్ వజ్రసంహననోపేతో వైనతేయ సమోజవే సర్వ వానర ముఖ్యేషు బుద్ధిమాన్ బలవానపి. వాయుదేవుని యొక్క అంశతో అందరు వానరులలోనూ కూడా బలాఢ్యుడైనటువంటి వాడు, గొప్ప బుద్ధిబలం కలిగినటువంటి వాడు, మహాత్ముడైనటువంటి వాడు, రామచంద్రమూర్తి యందు అపారమైనటువంటి భక్తి కలిగిన వాడు, ఎవరిని స్మరించినంత మాత్రం చేత బుద్ధి వాగ్బలము ఆరోగ్యము కలుగుతాయో అంతటి తేజస్సంపన్నుడైనటువంటి శ్రీహనుమ జనించారు. కాబట్టి వాయుదేవుని యొక్క అంశతో వచ్చినటువంటి వారు హనుమంతుడు. ఇలా ఈ వానర వీరులందరూ సృజింపబడ్డారు. వీళ్ళు ఎంతటి బలం కలిగిన వారంటే, వీరు కాక ఇతర అంశాలతో వచ్చినటువంటి వాళ్ళు కొన్ని కోట్ల వానరములు సృజింపబడ్డాయి. ఈ వానరములన్నీ కూడా తమ కాళ్ళ చేత తాటించి ఈ భూమిని అతలాకుతలం చెయ్యగలవు, సముద్రాన్ని కల్లోలం చెయ్యగలవు, ఇవి 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళిపోగలవు, ఆకాశంలోకి ఎగిరి మేఘాల్ని పట్టుకోగలవు, అరణ్యాల్లో ఏనుగుల్ని అవలీలగా పట్టుకుని గిరగిరా తిప్పి విసిరేయగలవు, క్రూర మృగాల్ని చేతితో మర్దించగలవు, పెద్ద పెద్ద వృక్షాల్ని పెకలించగలవు, పెద్ద పెద్ద శిలల్ని పర్వతాల్ని ఊపి కదిపి పైకెత్తి విసరగలవు, గోళ్లతోటి తమ తొడలతోటి పాదాలతోటి చేతులతోటి మోచేతులతోటి గుద్ది కుమ్మి కరిచి యుద్ధం చేయగలవు. సమస్త అస్త్ర శస్త్రములు వాటికి తెలుసు, వాటి ఉపసంహారం వాటికి తెలుసు. అవి గాలిలో తిరగగలవు, నీటిలో తిరగగలవు, భూమి మీద తిరగగలవు. అంత అపారమైనటువంటి మనోజవం తేజస్సు శక్తి కలిగినటువంటి కొన్ని కోట్ల వానరములను దేవతలందరూ సృజించారు. కాబట్టి వానరులందరూ రామచంద్రమూర్తికి సాయం చెయ్యడం కోసమని ఈ భూమండలం మీద ప్రభవించారు. పాయస పాత్రని తీసుకుని తన భార్యలకి ఆ పాయసాన్ని పంచిపెట్టిన దశరథ మహారాజు గారు యజ్ఞం పూర్తయిపోయిన తర్వాత ఎప్పుడెప్పుడు ఇంక తన భార్యల వలన తనకి పుత్రోదయం జరుగుతుందా అని ఎదురు చూస్తున్నారు. శ్రీమతాం గచ్చతాం తేషాం స్వపురాణి పురాప్తతః బలాని రాజ్ఞాం శుభ్రాణి ప్రహృష్టాని చకాసిరే. దశరథ మహారాజు గారు యజ్ఞానికి వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చిన విలువైనటువంటి వస్త్రాల్ని తాము ధరించి ఆ హారములను వేసుకుని సంతోషంగా వచ్చినటువంటి అతిథులందరూ తిరిగి రథాలెక్కి వెళ్ళిపోతున్నారు. గతేషు పృథివీశేషు రాజా దశరథస్తదా ప్రవివేశ పురీం శ్రీమాన్ పురస్కృత్య ద్విజోత్తమాన్. బ్రాహ్మణులను ముందుంచుకుని దశరథ మహారాజు గారు కూడా యజ్ఞం పూర్తి చేసి తన అంతఃపురానికి వెళ్ళిపోయాడు. తనతో పాటు శాంత ఋష్యశృంగుల్ని తీసుకెళ్లాడు. ఆయన దగ్గర అంతఃపురంలో కొంతకాలం ఉన్నారు. శాంతయా ప్రయౌ సార్ధం ఋష్యశృంగ సుపూజిత అన్వీయమానో రాజ్ఞాధ సానుయాత్రేణ ధీమత. శాంతతో కలిసి అంతఃపురంలో కొంతకాలం ఉన్నటువంటి ఋష్యశృంగుడు తన మామగారైనటువంటి రోమపాదుడితో కలిసి తరువాతి కాలంలో దశరథుడి చేత పూజలు అందుకుని ఆయన కూడా వెళ్ళిపోయాడు. తతో యజ్ఞే సమాప్తే తు ఋతూనాం షట్ సమత్యయుః తతశ్చ ద్వాదశే మాసే
ಚೈತ್ರೇ ನಾವಮಿಕೇ ತಿಧೌ ನಕ್ಷತ್ರೇದಿತಿ ದೈವತ್ಯೇ ಸೋಚ್ಯ ಸಂಸ್ಥೇಷು ಪಂಚಶು ಗ್ರಹೇಶು ಕಕ್ಕಟೇ ಲಗ್ನೇ ವಾಕ್ಪತಾಂ ಬಿಂದುನಾ ಸಹ ಪ್ರೋದ್ಯಮಾನೇ ಜಗನ್ನಾಥಂ ಸರ್ವಲೋಕ ನಮಸ್ಕೃತಂ. ಚೈತ್ರ ಮಾಸಂಲೋ 12 ಋತುವುಲು ಪೂರ್ತಯಿನ ತರವಾತ, ಒಕ ಸಂವತ್ಸರ ಕಾಲಂ ಪೂರ್ತಯಿನ ತರವಾತ, 6 ಋತುವುಲು ಪೂರ್ತಯ್ಯಾಕ ಚಂದ್ರುಡು ಬೃಹಸ್ಪತಿತೋ ಉಂಡಗಾ ಕರ್ಕಾಟಕ ಲಗ್ನಂಲೋ ಪುನರ್ವಸು ನಕ್ಷತ್ರಂಲೋ ನವಮಿ ತಿಥಿ ನಾಡು 5 ಗ್ರಹಮುಲು ಕುಜುಡು ಸೂರ್ಯುಡು ಚಂದ್ರುಡು ಮೊದಲೈನಟುವಂಟಿ ವಾರು ಉಚ್ಚಸ್ಥಿತಿಲೋ ಉಂಡಗಾ ಸರ್ವಲೋಕ ನಮಸ್ಕೃತಂ ಅನ್ನಿ ಲೋಕಮುಲ ಚೇತ ನಮಸ್ಕರಿಂಪಬಡೇಟಟುವಂಟಿ ಜಗನ್ನಾಥುಡೈನಟುವಂಟಿ ಪರಮೇಶ್ವರುಡು ಸಾಕ್ಷಾತ್ ಶ್ರೀ ಮಹಾವಿಷ್ಣು, ವಿಷ್ಣುವು ಕೌಸಲ್ಯಾನಂದವರ್ಧನುಡೈ ರಾಮಚಂದ್ರಮೂರ್ತಿಗಾ ಈ ಲೋಕಂಲೋ ಆವಿರ್ಭವಿಂಚಾರು. ಕೌಸಲ್ಯಾ ದಶರಥುಲಕಿ ಮೊಟ್ಟಮೊದಟಿ ಕೊಡುಕುಗಾ ಮಹಾನುಭಾವುಡು ರಾಮಚಂದ್ರಮೂರ್ತಿ ಆವಿರ್ಭವಿಂಚಾರು. ಕೌಸಲ್ಯಾಜ ನಯದ್ರಾಮಂ ಸರ್ವಲಕ್ಷಣ ಸಂಯುತಂ ವಿಷ್ಣೋರರ್ಧಂ ಮಹಾಭಾಗಂ ಪುತ್ರಂ ಐಕ್ಷ್ವಾಕುವರ್ಧನಂ. ಇಕ್ಷ್ವಾಕುವಂಶವಂತಾ ತರಿಂಚಿಪೋಯೇಟಟ್ಟುಗಾ ಆ ರಾಮಚಂದ್ರಮೂರ್ತಿ ಈ ಲೋಕಂಲೋ ಆವಿರ್ಭವಿಸಗಾನೇ ದೇವತಲಂದರೂ ಕೂಡ ದುಂದುಬುಲು ಮರೋಗಿಂಚಾರು. ಅದಿಗೋ ದೇವದುಂದುಬುಲು ಮರೋಗಿನಟ್ಟೇ ದೇವಾಲಯಂಲೋ ದುಂದುಬುಲು ಮರೋಗುತ್ತಾಯಿ. ಮಂಗಳಧ್ವನುಲು ಚೇಶಾರು. ಆ ಕೌಸಲ್ಯಾದೇವಿ ಆ ಪಕ್ಕನ ಪುಟ್ಟಿನಟುವಂತಿ ಆ ರಾಮಚಂದ್ರಮೂರ್ತಿನಿ ತನ್ನ ದಗ್ಗರಕ್ಕೆ ತೀಸ್ಕುಂಟೇ ಇಂದ್ರುಡಿತೋ ಕಲಿಸಿ ಉನ್ನಟುವಂತಿ ಅದಿತಿ ಎಲಾ ಪ್ರಕಾಶಿಸಿದೋ ಅಲಾ ಪ್ರಕಾಶಿಸಿದಟ ತಲ್ಲಿ. ಕೌಸಲ್ಯಾಸು ಸುವೇತೇನ ಪುತ್ರೇಣ ಅಮಿತ ತೇಜಸ ಯಥಾ ವರೇಣ ದೇವಾನಾಂ ಅದಿತಿರ್ ವಜ್ರಪಾಣಿನ ಭರತೋ ನಾಮ ಕೈಕೇಯ್ಯಾಂ ಜಜ್ಞೆ ಸತ್ಯಪರಾಕ್ರಮಃ ಸಾಕ್ಷಾತ್ ವಿಷ್ಣೋಶ್ಚತುರ್ಥಾಂಶಃ ಸರ್ವೈಃ ಸಮುದಿತೋ ಗುಣೈಃ. ಕೈಕೇಯಿ ಭರತುಡು ಅನಬಡೇಟಟುವಂತಿ ಪೇರು ಉಂಚಬಡವಲಿಸಿನಟುವಂತಿ ಕುಮಾರುಣ್ಣಿ ರಾಮಚಂದ್ರಮೂರ್ತಿ ತರುವಾತಿ ಬಿಡ್ಡಗಾ ಪ್ರಭವಿಸಿದೆ ಪ್ರಸವಿಸಿದೆ. ಕಾಬಟ್ಟಿ ರಾಮಚಂದ್ರಮೂರ್ತಿ ತರವಾತ ಪುಟ್ಟಿನಟುವಂತಿ ವಾಡು ಭರತುಡು. ಅಧ ಲಕ್ಷ್ಮಣ ಶತ್ರುಘ್ನೌ ಸುಮಿತ್ರ ಜನಯಚ್ಯುತೌ ವೀರೌ ಸರ್ವಾಸ್ತ್ರ ಕುಶಲೌ ವಿಷ್ಣೋರದ್ಧ ಸಮನ್ವಿತೌ. ಲಕ್ಷ್ಮಣುಡು ಶತ್ರುಘ್ನುಡು ವೀಳಿದ್ದರೂ ಆಶ್ಲೇಷ ನಕ್ಷತ್ರಂಲೋ ಕವಲ ಪಿಲ್ಲಲುಗಾ ಸುಮಿತ್ರಾದೇವಿಕಿ ಜನ್ಮಿಂಚಾರು. ಪುಷ್ಯೇ ಜಾತಸ್ತು ಭರತೋ ಮೀನಲಗ್ನೇ ಪ್ರಸನ್ನಧೀಹಿ. ಭರತುಡು ಮೀನಲಗ್ನಲ್ಲೋ ಜನ್ಮಿಂಚಾಡು, ಪುಷ್ಯಮೀನಕ್ಷತ್ರನಲ್ಲೋ ಜನ್ಮಿಂಚಾಡು. ಗುಣವಂತೋ ನುರೂಪಾಶ್ಚ ರುಚ್ಯಾ ಪ್ರಷ್ಟೋಪದೋಪಮಾಃ ಜಗು ಕಲಂಚ ಗಂಧರ್ವ ನನೃತಶ್ಚಾಪ್ಸರೋಗಣಾಃ ದೇವದುಂಧುಭಯೋ ನೇದುಃ ಪುಷ್ಪವೃಷ್ಟಿಶ್ಚ ಖಾಚ್ಯುತಾಃ ಉತ್ಸವಶ್ಚ ಮಹಾನಾಸೀತ್ ಅಯೋಧ್ಯಾಯಾಂ ಜನಾಕುಲಃ ರಧ್ಯಾಶ್ಚ ಜನಸಂಬಂಧ ನಟನರ್ತಕ ಸಂಕುಲಾಃ ಗಾಯನ ಗಾಯನೈಶ್ಚ ವಿರಾವಿಣ್ಯೋ ವಾದನೈಶ್ಚ ತಥಾಪರೈಹಿ ಪ್ರತೇಯಾಂಶ್ಚ ದದೌ ರಾಜ ಸೂತಮಾಘದವಂದಿನಾಂ ಬ್ರಾಹ್ಮಣೇಭ್ಯೋ ದದೌ ವಿತ್ತಂ ಗೋಧನಾನಿ ಸಹಸ್ರಶಃ. ರಾಮಚಂದ್ರಮೂರ್ತಿ ಲಕ್ಷ್ಮಣಮೂರ್ತಿ ಭರತ ಶತ್ರುಘ್ನುಲು ಈ ಲೋಕಂಲೋ ಆವಿರ್ಭವಿಸಗಾನೇ ಆಕಾಶಂಲೋ ಅಪ್ಸರಸಲಂದರೂ ನಾಟ್ಯಂ ಚೇಶಾರಟ. ದೇವದುಂದುಬುಲು ಮೋಗೈ ಪುಷ್ಪವೃಷ್ಟಿ ಕುರಿಸಿಂದಿ, ದೇವತಲು ಸಂತೋಷಿಂಚಾರು. ಕೋಸಲ ರಾಜ್ಯಮಂತಟಾ ಉತ್ಸವಮೇ, ವಚ್ಚಿನ ಯಾತ್ರಿಕುಲಂದರೂ ಕೂಡ ಸಂತೋಷಾನ್ನಿ ಪ್ರಕಟಿಸಾರು. ಪೌರುಲಂದರೂ ಕೂಡ ತಮ್ಮ ಇಳ್ಳಲ್ಲೋನೇ ಪೆದ್ದ ಪಂಡಗ ಜರುಗುತ್ತಿನಟ್ಟುಗಾ ಪತಾಕಾಲು ಪೈಕೆತ್ತಾರು. ಗೊಪ್ಪ ಉತ್ಸವಂ, ಎಕ್ಕಡ ಚೂಸಿನಾ ಆನಂದಂ. ದಶರಥ ಮಹಾರಾಜು ಗಾರಿಗೆ ಸಂತಾನಂ ಕಲಿಗಿಂದಿ. ಅಶ್ವಮೇಧಯಾಗಂ ಪುತ್ರಕಾಮೇಷ್ಠಿ ಚೇಸ್ತೇ ಅಪರೂಪಮೈನಟುವಂತಿ ಕೊಡುಕುಲು, ಸಾಕ್ಷಾತ್ ವಿಷ್ಣುವೇ ಕೊಡುಕುಲುಗಾ ಪುಟ್ಟಾರು. ಸರ್ವಗುಣಮುಲತೋಟಿ ಶೋಭಿಂಚೇಟಟುವಂತಿ ಪಿಲ್ಲಲು, ಮನುಷ್ಯ ಜಾತಿ ಕೀರ್ತಿ ಪ್ರತಿಷ್ಠಲು ನಿಲಬೆಟ್ಟಗಲಿಗಿನಟುವಂತಿ ಧರ್ಮಾತ್ಮಲು. ಏ ಮಹಾನುಭಾವುಡಿ ಪೇರು ಚೆಪ್ಪುಕುಂಟೇ ಪಾಪರಾಶಿ ಧ್ವಂಸಮೈಪೋತುಂದೋ ಅಟುವಂತಿ ಮಹಾಪುರುಷುಲು ಪ್ರಭವಿಂಚಾರನಿ ವಾಳ್ಳಂದರೂ ಸಂತೋಷಂತೋ ನಟೀನಟುಲಂದರೂ ನಾಟ್ಯಂ ಚೇಶಾರಟ, ನಾಟಕಾಲು వేశారట, అందర్నీ వినోదింపచేశారట, నృత్యం చేసేవాళ్ళు నృత్యం చేశారట, వందీ మాగధీ సూతులు మొదలైన వాళ్ళని పిలిచి దశరథ మహారాజు గారు కొన్ని లక్షల గోవుల్ని బంగారు కాసుల్ని ద్రవ్యాన్ని దానం చేశారు. ఆ వచ్చినటువంటి వాళ్ళందరినీ కానుకలతో సంతోషపెట్టారు. రాజ్యమంతా ఎక్కడ చూసినా ఎంతో సంతోషంగా ఉంది. 11వ రోజు పూర్తయింది, పురిటి మహిళ తీరింది. తీరిన తరువాత ఆ పుట్టినటువంటి నలుగురు పిల్లలకి పేర్లు పెట్టమని దశరథ మహారాజు గారు కులగురు అయినటువంటి వాడు పురోహితుడైనటువంటి వాడు వశిష్ఠ మహర్షిని అభ్యర్థించారు. పెడితే తాతగారు పెట్టాలి, లేకపోతే గురువుగారు పెట్టాలి. అంతేకాని లేకలేక పుట్టారని పేర్లు దశరథ మహారాజు గారు పెట్టుకోలేదు, గురువుగారిని పెట్టమన్నారు. ఈ లోకానికి వశిష్ఠ మహర్షి ఇక్ష్వాకు వంశానికి పౌరోహిత్యం చేసి మనకిచ్చిన కానుక రామనామం. అందుకని ఆ నామాన్ని చెప్పుకుంటే
రాబో తరాలన్నీ మనుష్య జాతి తరిస్తుందని ఒక ఒత్తు లేకుండా అష్టాక్షరీ మహామంత్రంలోంచి ఒక బీజాక్షరాన్ని, పంచాక్షరీ మహామంత్రంలోంచి ఒక బీజాక్షరాన్ని, ఏ రెండు బీజాక్షరాలు లేకపోతే ఆ మంత్రాలకు అర్థమే ఉండదో అటువంటి బీజాక్షరాల్ని తీసుకుని అగ్ని బీజం ఒకటి, అమృత బీజం ఒకటి, ఆ రెండిటినీ కలిపి రామ అని నామకరణం చేశారు. కాబట్టి జ్యేష్ఠం రామం మహాత్మానం భరతం కైకయీసుతం సౌమిత్రిం లక్ష్మణమితి శత్రుఘ్నం అపరం తథా. పెద్దవాడికి రామ అని నామకరణం చేశారు, రెండవ వాడికి కైకేయీసుతుడికి భరత అని నామకరణం చేశారు. సౌమిత్రిం లక్ష్మణమితి, లక్ష్మణస్వామికి లక్ష్మణస్వామి అని సుమిత్ర యొక్క కుమారుడికి నామకరణం చేశారు. నాలుగవ వాడికి చిట్ట చివర పుట్టిన వాడికి శత్రుఘ్నుడు అని నామకరణం చేశారు. ఈ పేర్లు ఎంత దూరదృష్టితో పెట్టారో, ఆ పిల్లలు వంశం తరించడం కాదు, మనుష్య జాతి తరించాలని పెట్టారు. నాకు ఈ మాట చెప్తుంటే ఒక విషయం జ్ఞాపకానికి వస్తోంది, ఈ రామనామం పట్టుకుని తరించినటువంటి పట్టణాల్లో ఈ గుంటూరు పట్టణం ఒకటి. ఎందుకో తెలుసా అండి, ఇక్కడే ఉంది లోకంలో రామాలయం ఉంటుంది, రామకోటి పందిరి ఉంటుంది, రామనామక్షేత్రం ఉన్న ఊరు గుంటూరు. ఎందుచేతనంటే నాకు ఆ పేర్లు సరిగ్గా జ్ఞాపకం ఉన్నాయో లేదో నాకు తెలీదు, కానీ పిచ్చయ్యదాసు గారు అని చెప్పి ఒక మహానుభావుడు, ఒక ఆయన వినుకొండలో ఉద్యోగం చేస్తుండేవారు. ఆయన వినుకొండలో ఉద్యోగం చేస్తున్నప్పుడు సంతానం కలగకపోతే అక్కడే గుంట ఆంజనేయ స్వామి దేవాలయం అని ఉంటే ఆ దేవాలయంలో ఆంజనేయ స్వామి వారిని అర్చించారు. ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఆయనకి పుట్టినటువంటి కొడుకుకి ఆంజనేయుడు అనే పేరుంచారు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అయ్యాడు. వారు తరువాతి కాలంలో శ్రీశైలం దగ్గర, నాకు జ్ఞాపకం ఉంటే పెద్ద చెరువు అనుకుంటాను ఆ ఊరి పేరు, ఆ ఊరికి వారు బదిలీ అయ్యారు. అక్కడ ఈ పిల్లవాడు చిన్నతనంలో మట్టి తవ్వుతూ ఆడుకుంటున్నప్పుడు అతనికి రామచంద్రమూర్తి యొక్క విగ్రహం ఒకటి దొరికింది. ఆ దారు విగ్రహాన్నే తర్వాతి కాలంలో తీసుకొచ్చి మార్చి మార్చి ఎక్కడ తండ్రి పిచ్చయ్యదాసు గారు ఉన్నారో అక్కడే ఇంట్లో గోడలో గూడు కట్టి ఆ గూట్లో రామచంద్రమూర్తి విగ్రహాన్ని పెట్టి ఆరాధించి తరించారు ఆంజనేయులు గారు. ఆ మహానుభావుడు తనకి పెళ్ళవుతుంటే, నాకు పెళ్ళవుతున్నప్పుడు మామిడి తోరణాలు కూడా కట్టద్దు అని చెప్పి రామనామం రాసినటువంటి తోరణాలు తన ఈ పెళ్లి పందిరంతా కట్టించుకున్నారు. నాకు మంగళవాయిద్యాలు వద్దు, నేను మంగళసూత్రం కడుతున్నప్పుడు మంగళవాయిద్యాలు కాదు, శ్రీరామ నీనామం ఎంత రుచిరా రామ 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 అనంద అదే మంగళధ్వని అంటూ రామనామం చెప్పించుకున్నారు. ఆ పిచ్చయ్యదాసు గారు రామకోటి రాసి మహానుభావుడు చిట్ట చివర ఒక బండిలో ఆ రామకోటి పుస్తకాలన్నీ పెట్టుకుని భద్రాచల క్షేత్రం చేరి తెల్లవారితే శ్రీరామనవమి, రేపిద్దువుగా నువ్వు పుస్తకాలంటే ఏమో ఏ రోజు మనది ఇవ్వాలి ఇచ్చేస్తానని అష్టమి తిథి నాడు తను రాసిన రామకోటి పుస్తకాలన్నీ రామచంద్రమూర్తికి ఇచ్చేసి కొండ కింద పెద్దగా భజన చేస్తూ రాత్రి 1 గంట వేళ రామాలయం వంక చూస్తూ రామ 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 నరుస్తూ శరీరం విడిచిపెట్టేస్తే అవతల రామచంద్రమూర్తి కళ్యాణం జరుగుతుంటే వచ్చిన భక్తులు కొన్ని వేల మంది రామనామం చేస్తుండగా ఆయన పార్థివ శరీరం కట్టెల్లో కాలిపోయి ఆయన తేజస్సు రామచంద్రమూర్తిలో కలిసిపోయింది. అంతటి మహానుభావుడి కుమారుడిగా పుట్టినటువంటి ఆంజనేయులు గారు రామనామ క్షేత్రాన్ని ఈ పక్కన ఈ సమీపంలోనే ఏర్పాటు చేసి ఆయనకి దొరికిన విగ్రహాన్ని ఇక్కడ దేవాలయంలో ఉంచారు. అంత గొప్ప క్షేత్రం, ఆ వంశంలో వచ్చినటువంటి మహాపురుషుడే ఇక్కడ ఉన్నాడు, నిన్న ఆయన నన్ను పుష్పమాలాలంకృతుల్ని చేశారు. అంత గొప్ప క్షేత్రం, రామనామం ఎంత గొప్పదో చాటి చెప్పినటువంటి ఊళ్ళల్లో ఈ గుంటూరు ఒకటి. మీ గుంటూరు అని నేను అన్నాను, ఎందుకో తెలుసా, నాది కూడా గుంటూరు. ఏవి 42 రోజులు వచ్చి రామాయణం చెప్పి అస్తమానం ఇక్కడికి వచ్చి చెప్తున్నప్పుడు నేను ఎందుకు గుంటూరు వండి కాను, నేను గుంటూరు వండి. కాబట్టి మన గుంటూరు అంత గొప్పది. రామనామాన్ని ప్రచారం చేసిన క్షేత్రాల్లో, రామనామంతో ధన్యమైన క్షేత్రాల్లో గుంటూరు పట్టణం ఒకటి. కాబట్టి ఆ రామనామమే చాలు. ఆ ఒక్క నామం కానీ నాలుక మీద ఉందా, తరింప చేయడానికి ఆ నామం చాలు. అంత గొప్ప నామాన్ని వశిష్ఠ మహర్షి, ఆయన కర్మ ఇక్ష్వాకు వంశానికి పౌరోహిత్యం చేయడం, ఆయన పౌరోహిత్యం చేసింది ఎందుకు అంటే శ్రీ మహావిష్ణువు మనుష్యుడిగా ఆవిర్భవిస్తాడు, ఆయనకి నేను నామకరణం చెయ్యాలి. ఆయనకి నేను నామకరణం చేయడం అంటే దశరథుడు పొంగిపోవడానికి పేరు పెట్టడం కాదు,
ఆ పేరు ఒత్తు లేకుండా ఎవరైనా పలకగలిగినటువంటి నామం అయి ఉండాలి. ఆ నామం పలికినంత మాత్రం చేత కొన్ని కోట్ల జన్మల నుంచి వెంటాడి జీవుణ్ణి పట్టుకున్నటువంటి పాప రాశి దగ్ధమైపోవాలి, అటువంటి నామాన్ని నేను ఉంచాలి అని పరితపించి వశిష్ఠ మహర్షి మనుష్య జాతి ఎంతకాలం ఉంటుందో అంతకాలం దాన్ని తరింపచేయడానికి ఆ ప్రభవించినటువంటి స్వామికి ఆ రామ అన్న నామకరణం చెయ్యడం కోసమని పౌరోహిత్యం చేశారు. అటువంటి నామాన్ని మనకిచ్చారు. నడిచే దేవుడని పేర్గాంచినటువంటి కంచికామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఎక్కడికి వెళ్ళినా సరే రామనామం రాయిస్తూ ఉండేవారు. నేను ఈ సందర్భంలో మీతో ఒక విషయాన్ని మనవి చేయవలసి ఉంటుంది. పెద్దవాళ్ళు రామకోటి రాస్తుంటారు, మంచిదే, కానీ మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మన సంతోషం ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే పిల్లల యొక్క అభ్యున్నతి మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎంతసేపు రామనామం మనం రాసే ప్రయత్నం చేస్తాం, మంచిదే, కానీ పిల్లలకి శ్రీరామానుగ్రహం కలగాలి అంటే మామూలుగా వాళ్ళు ఇంట్లో కూర్చుని శ్రీరామాన్ని రాసినా చాలు. అందున సంపూర్ణ రామాయణ ప్రవచనాలు జరుగుతుండగా శృంగగిరి పీఠంలో శారదాదేవి మంటపంలో రామచంద్రమూర్తి సన్నిధానంలో రామకోటి పుస్తకాలు వాళ్ళకిస్తే భద్రాచల క్షేత్రం నుంచి రాగి మాడలు రామచంద్రమూర్తివి తెప్పించి రామచంద్రమూర్తి పాదాల దగ్గర పెట్టి రెండు మూడు రోజులు వాటిని అక్కడ నిద్ర చేయించి పూజ చేసి పిల్లలతోటి రామనామం రాయించి ఆ రామనామం రాసినటువంటి పిల్లలందరికీ రామ మాడలిచ్చి మనం పంపిస్తే తల్లిదండ్రులుగా పౌరులుగా రామభక్తులుగా మన పిల్లలకి అందించవలసినటువంటి సాంస్కృతిక వారసత్వాన్ని అందించి మనం కృతార్థులం అవుతాం. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒక్కటే. నేను ఎందుకు చెప్పానో చెప్పకుండా హరిప్రసాద్ గారిని ఒక విషయం అడిగా, అయ్యా మీరు భద్రాచలం నుంచి 2000 రామ మాడలు తెప్పించండి అని అడిగాను. ఆయన ఎందుకయ్యా రామ మాడలు అని నన్ను అడగలేదు. ఆయన వెంటనే వాటిని తెప్పించేసే ప్రయత్నం చేస్తున్నారు, వచ్చేస్తున్నాయి ఒకటి రెండు రోజుల్లో. మనందరం తరించడానికి, మనందరం సనాతన ధర్మంలో రామనామాన్ని నమ్మిన వాళ్ళమని చెప్పడానికి శృంగగిరి పీఠాధిపతులు భారతీ తీర్థస్వామి ఈ చారిత్రక సన్నివేశం చూసి గుంటూరు పట్టణం గురించి పొంగిపోయి తాను గుంటూరు పట్టణానికి రావాలని నిర్ణయం తీసుకునేటట్టుగా మనం ఒక అపురూపమైనటువంటి కార్యక్రమాన్ని చేద్దాం. మన అందరి బిడ్డల్ని కూడా నేను ఏదో ఒక రోజు చెప్తాను, ఒకే ఒక గంట పరీక్షకి తీసుకొచ్చినట్టుగా పిల్లలందరినీ వైదిక దుస్తులతో తీసుకురండి. మగపిల్లలైతే ఓ నిక్కరు చొక్కా ఏవో వేసి బొట్టు పెట్టి తీసుకురండి. ఆడపిల్లలైతే చక్క లంగా ఏమిటంటారు దాన్ని ఇలా పవిటా జాకెట్టు వేసుకుని చక్క చీర కట్టి తీసుకురండి. ఆ పిల్లల్ని రామచంద్రమూర్తి ఎదురుగుండా, శారదాదేవి ఎదురుగుండా, ప్రవచన మంటపంలో, శివాలయంలో, దేవాలయాల్లో వాళ్ళందరినీ, దీనికి హాల్ టికెట్ లేదు, పిల్లలందరినీ కూర్చోపెడదాం. ఒక 30 నిమిషాలో 40 నిమిషాలో టైం ఇద్దాం చాలు. మనం వాళ్ళ అభ్యున్నతి కొరకు ఒక 30 నిమిషాలు రామనామం రాయించడానికి మన పిల్లల్ని తీసుకురాలేనంత స్థితిలో మనం ఉన్నామండి. ఆ మాట నువ్వెవరివి రాయడానికి మాకు తెలుసు బాధ్యత అంటారు మీరు. మనం, మన పక్కింటి పిల్లలు, ఆ పక్కింటి పిల్లలు, ఇంతమంది పిల్లలు శ్రీరామనామం రాస్తుండగా హరిప్రసాద్ గారు వీడియో తీయించి ఈ రామనామం ఎన్ని లక్షలొచ్చిందో శృంగగిరి పీఠాధిపతులు భారతీ తీర్థస్వామి వారికి నివేదించండి. నివేదించి ఆయన సంతోషంతో ఆశీర్వచనం చేస్తున్నటువంటి శుభపత్రిక శృంగేరి నుంచి తెప్పించండి. అందరికీ అది చదివి వినిపించి పెద్దవాళ్లతో రామనామం రాయిస్తారు కాదు, పిల్లలతో రాయించి పిల్లలందరికీ రాగి మాడలు బహూకరించి పంపిద్దాం. వాళ్ళు జ్ఞాపకం పెట్టుకుని మేము ఒకప్పుడు రామనామం రాస్తే మాకు ఇచ్చారు ఈ రామ మాడ అని ఆ రామ మాడలన్నీ చక్కగా పెట్టుకుంటారు. ఒకవేళ 2000 మంది కన్నా ఎక్కువ మంది పిల్లలు వస్తే వాళ్ళని రిక్తహస్తాలతో మనం పంపించద్దు. ఎంతమంది పిల్లల్ని ఎంత ఎవరెవరు తీసుకొస్తారో ఇవాళ నుంచే మీరు ఒక పుస్తకంలో ఒకళ్ళని పెట్టి రాయించండి. ఎంతమంది పిల్లలు వస్తారో చూసుకుని 10,000 మంది అయితే 10,000 మాడలు తెప్పించండి. అవసరమైతే నేను లోన్ పెట్టైనా డబ్బిస్తా దానికి. తెలిసిందే అండి, ఆ అవసరం రాదు నాకు తెలుసు. కాబట్టి మనం ఒక గొప్ప పని చేశామన్న తృప్తి మన జీవితంలో మిగిలిపోతే చాలు. పెద్దలతో కాదు, పిల్లలందరినీ ఎక్కడ చూసినా పిల్లలే కూర్చోపెట్టి చక్కగా శ్రీరామనామం రాయించి వాళ్ళందరికీ రామచంద్రమూర్తి పాదాల దగ్గర పెట్టి పూజ చేసినటువంటి ఆ మాడలు బహూకరించి వాళ్ళు ఇంట్లో పెట్టుకుని రోజు కళ్ళకద్దుకునేటటువంటి అలవాటు చేస్తే వాళ్ళు రాసిన ఒక్కొక్క రామనామం వాళ్ళని జీవితాంతం రక్షించేస్తుంది, ఏ ఆపదలు రాకుండా కాపాడుతుంది. కాబట్టి ఇంత పవిత్రమైన యజ్ఞంలో పిల్లల్ని వృద్ధిలోకి తీసుకురావడానికి నడుం కట్టి మీరు ఈ కార్యక్రమం చేయవలసిందిగా సభాముఖంగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. కాబట్టి
మీకు ఆది ఆ రామలేఖనం పిల్లలతో ఎప్పుడు రాయిస్తాము అన్నది రేపు సాయంకాలం ఉపన్యాసంలో ప్రకటన చేస్తాం. చక్కగా మీ పిల్లలెవ్వరికీ ఇబ్బంది కలగని రీతిలో సమయాన్ని మనం నిర్ణయించేద్దాం. పిల్లలందరూ వస్తే ఒక్క 30 నిమిషాలు, అంతకన్నా అక్కర్లేదు, 30 నిమిషాలు పిల్లలందరూ వచ్చి కూర్చుని, టైం అంటే టైం 6 నుంచి 6:30 అంటే 6 వస్తుంటేనే కాగితాలు ఇచ్చేస్తాం, వెళ్ళి కూర్చుని రాసేస్తారు. రాసేసిన తర్వాత అందరికీ రామచంద్రమూర్తి పాదాల దగ్గర నుంచి తీసి మాడ ప్రసాదం ఇచ్చి పిల్లల్ని పంపిద్దాం. వాళ్ళకు ఒక గొప్ప సంస్కృతి అలవాటు అవుతుంది, సనాతన ధర్మానికి వారసులు అవుతారు. ఒకవేళ మీరందరూ నా ప్రతిపాదన మీకు ఆమోదయోగ్యమైతే ఒక్కసారి కరతాళ ధ్వనులు చేయండి, నేను సంతోషిస్తాను. ఓ, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పని మనందరం చేసి దాన్ని శృంగగిరి పీఠాధిపతులకు పంపించి గుంటూరు పట్టణ వైభవానికి ఆయన సంతోషించి కదిలి వచ్చే ఏర్పాటు చేద్దాం. మంగళాశాసన పరైహిమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వా శివశివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఇప్పుడొక్కసారి రామనామం చెప్పి అందులో రామచంద్రమూర్తి ఆవిర్భవించినటువంటి రోజు ఒక్క 11 పర్యాయాలు రామనామం చెప్పి మనం బయలుదేరుతాం. ఎంత పొంగిపోతాడో రామచంద్రమూర్తి మీ అందరి భక్తికి. కోరి కొలిచిన వారికెల్లను కొంగు బంగారు రామనామము. గోచరం బగు జగము లోపల గోప్యమైనది రామనామము. బ్రహ్మ సత్యము జగన్మిథ్యాభావమే శ్రీరామనామము. భక్తితో భజించు వారికి ముక్తి నొసగును రామనామము. భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీరామనామము. సకల జీవులలోన విలిగే సాక్షిభూతము రామనామము. ఆంజనేయుని వంటి భక్తులకు ఆశ్రయము శ్రీరామనామము. రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామనామము. నిర్వికారము నిర్వికల్పము నిర్గుణము శ్రీరామనామము. కోటి జన్మల పాపమెల్లను రూపుమాపును రామనామము. జన్మ మృత్యు రహస్యమిరిగి జపించవలె శ్రీరామనామము. పసితనంబున అభ్యసించిన పట్టుబడు శ్రీరామనామము. జీవితంబున నిత్య జపముగ చేయవలె శ్రీరామనామము. పాలు మీ గడ పంచదారల పక్వమే శ్రీరామనామము. ఎందరో మహానుభావుల డెందమాయను రామనామము. వెంట తిరిగెడి వారికెల్లను కంటి పాపే రామనామము. అచలమై ఆనందమై పరమాణువైనది రామనామము. జానకీ హృత్కమలమందున అలరుచున్నది శ్రీరామనామము. నాదమే బ్రహ్మాండమంతయు ఆవరించును రామనామము.
రాక్షసులను తరిమి కొట్టిన నామమే శ్రీరామనామము. పరమపదమును చేరుటకు దారి చూపును రామనామము. తల్లి వలె రక్షించు సుజనుల ఎల్లకాలము రామనామము. స్వస్తి. రేపటి రోజు చాలా అద్భుతమైనటువంటి సందర్భం. రామచంద్రమూర్తి విశ్వామిత్రుడు కలుసుకుంటారు. గాయత్రి మహామంత్ర ద్రష్ట విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు రామచంద్రమూర్తి కలుసుకున్నటువంటి ఘట్టం సామాన్యమైన ఘట్టం అనుకోకండి. ఒక శిల్పాన్ని శిలలోంచి శిల్పి ఎలా చెక్కుతాడో రామచంద్రమూర్తిని చెక్కినటువంటి, రాముణ్ణి అంత గొప్ప రాముడిగా తీర్చిదిద్దిన ఘనత వశిష్ఠ విశ్వామిత్రుడిది. అసలు విశ్వామిత్రుడు మాట్లాడడం అంటే ఎలా ఉంటుందో, విశ్వామిత్రుడు రాముడు మాట్లాడుకుంటున్నప్పుడు ఎలా ఉంటుందో, అసలు ఎంత గొప్పగా విశ్వామిత్రుడు మాట్లాడతాడో, ఆ బ్రహ్మర్షిత్వం అంటే ఏమిటో, అసలు వాల్మీకి మహర్షి ముచ్చటపడి బాలకాండ అని పేరు పెట్టుకున్నది విశ్వామిత్రుడిని దృష్టిలో పెట్టుకుని, ఆ రామ లక్ష్మణ భరత శత్రుఘ్న నామ వైభవం ఏమిటో, విశ్వామిత్రుడితో రాముడు కలిసి వెళ్ళడం అంటే ఎలా ఉంటుందో, ఈ విషయాలన్నింటినీ రేపు మీకు ప్రవచనం చేయగలిగిన భాగ్యాన్ని రామచంద్రమూర్తి తన నిర్హేతుక కృపచేత నాకు కటాక్షించుగాక. అంటే రేపు ఏం జరుగుతుందో మీకు ఎందుకు చెప్తూ ఉంటానంటే, అయ్యో ఈ మాట నువ్వు చెప్పుంటే మేము విందుం కదయ్యా అని ఎవరైనా అంటారేమోనని ముందుగానే ఓ మాట చెప్తూ ఉంటాను. స్వస్తి.